ఎక్కేయండి సార్. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు వినపడుతుందా సార్? వినపడుతుందండి. అదేండి, మనం ఈ రోజు నుంచి ఈ రోజు కూడా మళ్ళీ రిలేషన్స్, క్లోజ్ రిలేషన్స్, మన రిలేషన్షిప్స్ ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనే టాపిక్ మీద డిస్కషన్ ఈ రోజు ఉంది. కాబట్టి మనం ఒక పని చేద్దాం సార్. అంటే ఈ టాపిక్ గురించి లాస్ట్ 2 వీక్స్ హరి గారు ఇంప్లిమెంటేషన్ గురించి చేశారు కదా, దాని గురించి షేరింగ్స్ తీసుకొని మీ షేరింగ్స్ కానీ మీ ఇన్సైట్స్ కానీ ఆర్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన కానీ అవి తీసుకొని దెన్ ఈ సెషన్ లోకి వెళ్దాం సార్. అప్పుడు దట్ విల్ బి, లేకపోతే ఏమవుతుంది, రెండు ఓవర్ ల్యాప్ అయినట్టు అనిపిస్తాయి ఒక్కోసారి. అలా కాకుండా లాస్ట్ 2-3 సెషన్ టూ సెషన్స్ లో సెల్ఫ్ డెవలప్మెంట్, ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ పార్ట్ గురించి మన హరి గారు ఏవైతే చెప్పారు ఆ విషయాల గురించి ఎవరైనా ఆలోచించారా, ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తే మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆర్ చేయలేకపోయినావు కానీ ఎనీ షేరింగ్స్? శ్రీనివాస్ గారు, నరేష్ అండి. నరేష్ గారు చెప్పండి. అంటే నేను ఫెయిల్ అయ్యాలనే చెప్పుకుంటున్నా. అంటే జస్ట్ ఒక, అంటే ఒక 10% అండి. అంటే ఏదైనా గుర్తొస్తుంది ఆ టైంలో చేస్తే మళ్ళీ నా మైండ్ ఎటు వెళ్ళిపోతుంది. ఇంకా అది చాలా తక్కువ అవేర్నెస్ అన్నమాది. కానీ నేను చాలా వర్కౌట్ చేయాలి. ఐ థింక్ ఐ హ్యావ్ సే మెనీ నెగిటివిటీస్, లేజినెస్, లైక్ దట్. టు బి ఫ్రాంక్, ఐ ఫెయిల్డ్ ఇన్ దట్ వన్. ఐ ట్రైడ్ బట్ ఐ ఫెయిల్డ్. ఐ యాక్సెప్ట్ దట్ వన్. ఓకే, ఫర్ దట్ నేను కొన్ని పెట్టుకుంటున్నాను, లైక్ అలారం పెట్టుకోవాలి 1 అవర్, ఇలాగా 1 అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలని అలా స్టార్ట్ చిన్న చిన్నగా చేస్తున్నా. అంతే నా నా తరపు నుంచి. వెరీ నైస్ సార్. అయితే ఫెయిల్ పాస్ అనేది పక్కన పెట్టే సార్, ప్రయత్నం ముఖ్యం కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే చాలు సార్. మీరు ప్రయత్నం చేసి అన్నారు కాబట్టి దట్స్ వెరీ హ్యాపీ. మీరు అవేర్ గా ఉన్నారు, అవేర్ గా ఉన్నారు నేను ఎలా చేయట్లేదు అది చేసి ఇలా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ సార్. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది డిఫరెంట్. తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ పరిణామాల గురించి మనం పెద్ద ఆలోచించినట్లేదు. ప్రయత్నం ఫెయిల్ అని తీసుకోకూడదు, జస్ట్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుని ట్రై చేయాలి. చేస్తుంది. అవును సార్, చాలా చాలా విషయాలు ఇండివిజువల్ గా కూడా మనం ఒక పూటలో ఒక్కసారే చేద్దాం అనుకుంటాం సార్. చాలా రోజులు అక్యుములేటెడ్ అయిందంతా ఉంటది, దాన్ని ఒక రోజులో మార్చడానికి ప్రయత్నం చేస్తే కానీ కుదరదు. ఇట్ టేక్స్ టైం. అవును, దానికి ఏంటంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. అన్ని ఉంటాయి, యోగా చేయాలి, అన్ని చేస్తున్నప్పుడు మన మైండ్ స్ట్రాంగ్ అవుతుంటది. దానికి సపోర్ట్ ఇవ్వాలి మనం. వెరీ నైస్ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అండి? హరి గారు 2 వీక్స్ నుంచి ఇంప్లిమెంటేషన్ గురించి, సెల్ఫ్ డెవలప్మెంట్ త్రూ డైలీ సింపుల్ లైఫ్ యాక్టివిటీస్ గురించి చెప్పారు కదా, వాటికి సంబంధించిన మీ షేరింగ్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ అవి షేర్ చేసుకొని నెక్స్ట్ వెళ్దామన్నారు శివ గారు. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ మనం విన్న క్లాసు, లాస్ట్ 2 వీక్స్ చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. అండి సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి ఆయన మార్నింగ్ మిరకల్స్ గురించి చెప్పారు కదా, సైలెన్స్, మెడిటేషన్. ఇప్పుడు ఆ బాబు చెప్పినట్టు మెడిటేషన్ చేస్తుంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, అది ప్రాక్టీస్ మీద ఐ హోప్ ఐ కెన్ డూ ఇట్. అలాగే కానీ అందులో విజువలైజేషన్ చేయటం చేతగాలేదు నాకు. ఎక్సర్సైజ్ కాస్త కరోనా మూలం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాను, పోతే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నానండి. ఇంతకుముందు నాన్ వెజ్ తినేవాడిని, ఇప్పుడు వెజ్లోకి వచ్చేసాను పూర్తిగా. ఇంట్లో వాళ్ళతో కార్యక్రమాలు, అంటే అంతకుముందు ఇంట్లో ఏం పని చేసేవాడిని కాదు, ఆమెకు కూడా సహాయం చేస్తున్నాను. పోతే రిటైర్డ్ కాబట్టి నాకేమో ఉద్యోగం ఉంటూ ఉండదు, ఏదో కొంచెం చదువుతున్నాను. అంతకుముందు చదివే హ్యాబిట్ లేదు నాకు, వినే హ్యాబిట్ కానీ మాట్లాడే హ్యాబిట్ కానీ, ఆ వినటం కూడా పూర్తిగా వినను. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు నిశ్శబ్దంగా వినాలి, వాళ్ళు చెప్పేది పూర్తి అయ్యే వరకు. ఇప్పుడు మనం మాస్టర్ మా వాళ్ళు మన వాళ్ళు క్లాస్ తీసుకుంటున్నప్పుడు కూడా మధ్య మధ్యలో గమనాలు డిస్టర్బ్ చేస్తున్నాను, అది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా విని తర్వాతే మాట్లాడాలి అనేది ఒక హ్యాబిట్ చేసుకోవాలి, అది కూడా
చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఏదో ఒకటి రాస్తున్నాను, ఆ విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. వెరీ నైస్ సార్, వెరీ నైస్. మీరు దాదాపు ఈ రెండు సెషన్స్ లో, ఈ రెండు వారాల్లో చాలా కీన్ గా అవేర్ గా ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకెవరైనా కూడా షేర్ చేయొచ్చండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రతి వారం లాగా కాకుండా ఈ వారం శివ గారు అందరినీ ఫస్ట్ షేర్ చేయమన్నారు. లాస్ట్ 2 వీక్ సెషన్ ఎంతవరకు మనకి మనం తీసుకోగలిగాము, ఎంతవరకు దాన్ని ప్రయత్నం చేయగలుగుతున్నాం అని తెలుసుకోవడానికి. అది రామకృష్ణ గారు అండ్ నవీన్ గారు చాలా ఇన్స్పైరింగ్ అండి మీరు షేర్ చేసింది. ఒక్క విషయము అదే, ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ, లేకపోతే మనం ఒక నెగిటివ్ ట్రాప్లో పడిపోతాం. కొన్నిటిని ఎండ్యూరింగ్ క్యాపబిలిటీస్ అంటారు వీటిని. అంటే వాటిలో ఒక పర్ఫెక్ట్ స్టేజ్ అంటూ ఏముండదండి, ప్రతిరోజు మనం బెటర్ అవుతూ ఉంటాము. కొన్ని వేరే క్యాపబిలిటీస్ ఉంటాయి, డ్రైవింగ్ లేకపోతే ఇంకోటి ఉంది అంటే, ఇప్పుడు ఒక మ్యూజిక్ నేర్చుకోవటం ఉంది. ఇప్పుడు ఏంటంటే డ్రైవింగ్ అనేది ఒక స్టేజ్ తర్వాత ఓకే ఇది ఎక్సలెన్స్ అని తెలిసిపోతుందండి, కానీ ఇప్పుడు మ్యూజిక్ అనేది ఉంది అంటే అతను ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాడు అంటే దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ థింగ్ అండి. అదేంటంటే ఎవ్రీ టైమ్ హీ బికమ్స్ బెటర్ ఎట్ ఇట్. అదేవిధంగా ఇప్పుడు మన ఈ ప్రా ఇప్పుడు మనం వినటము, మాట్లాడగలగటము, మన మీద మనం వర్క్ చేసుకోగలటము, ఇవన్నీ ఏంటంటే క్వాలిటేటివ్ అండి. క్వాలిటేటివ్గా ప్రతిరోజు బెటర్ అవుతూ ఉంటాం వాటిల్లో. సో మనం ఎంత ప్రయత్నిస్తున్నాము, ఎంత సిన్సియర్గా టైం స్పెండ్ చేస్తున్నాము, అది ఒక్కటే రిఫరెన్స్ అండి. ఆ సిన్సియారిటీ కనుక ఉంటూ ఉంటే ఇంకా మనం బెటర్ అవుతూ ఉంటామండి. అయితే మనం ఎక్కడి నుంచి జర్నీ మొదలు పెట్టాము అది రిఫరెన్స్ పాయింట్ అండి. నిన్నటి కన్నా ఇవాళ బెటర్గా అవుతున్నామా లేదా, రిజల్ట్స్ బెటర్గా వస్తున్నాయా లేదా, దానికన్నా ఇంపార్టెంట్ ప్రయత్నం బెటర్గా చేస్తున్నామా లేదా. హరిగారు చెప్పింది అన్ని యాక్టివిటీస్ అదేనండి, పుట్టింగ్ ఎఫర్ట్స్ ఆన్ అవర్ సైడ్, రిజల్ట్తో కాదండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అది ఒక్కటి సెట్ చేస్తే మనం చాలా పాజిటివ్ డైరెక్షన్లో ఉంటామండి. లేకపోతే ఏంటంటే ఒక అసంతృప్తి వచ్చేస్తుంది అన్నమాట, ఒక కంపారిజన్లో పడిపోతాము. గ్రేట్, వెరీ ఇన్స్పైరింగ్ అండి రామకృష్ణ గారు, నవీన్ గారు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినట్లు స్నేహితులతో బంధువులతో రెగ్యులర్గా దాదాపు 1.5 మంత్స్ ఆర్ 2 మంత్స్ నుంచి మినిమం 5-6గురితో ఫోన్లు చేసి మాట్లాడుతున్నాను, వాళ్ళ బాగోగుల గురించి. అవి వాళ్ళు నాకు చేసినట్టు సహాయం, నాతో ఉద్యోగం చేసినప్పుడు నాకు చేసినట్టు సహాయం, ఆ సహాయం వల్ల నేను ఈరోజు హ్యాపీగా రిటైర్ అయ్యి పీస్ఫుల్గా లైఫ్ గడుపుతున్నానని వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్తున్నానండి. ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక ఫైనల్ గా చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి ఫైనల్ రిమైండ్ చేస్తున్నాను అండి. రీసెంట్ గా కొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి, లాస్ట్ 2 వీక్స్ లో ఇంప్లిమెంటేషన్ గురించి హరి గారు క్లాస్ చెప్పారు కదా. సో ఎలా డైలీ లైఫ్ లో ఈ జీవన విద్యను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మనం డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలి అని చిన్న చిన్న యాక్ట్స్ ద్వారా, దాన్ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేయడం కానీ ఆలోచించడం కానీ ప్రయత్నం చేయడం కానీ చేస్తే ఆ యొక్క చేసినా చేయగలిగిన ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ ట్రయల్స్ కానీ షేర్ చేయండి. నమస్కారం అండి, నా పేరు రవికాన్. హలో, చెప్పండి సార్, వినపడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అబ్జర్వ్ చేస్తుంటే సొంతకి, అంటే కలీగ్స్తో మాట్లాడేటప్పుడు, లేకపోతే మన పిల్లలతో డీల్ చేసేటప్పుడు తెలుస్తుంది, అంటే మనం కోపం ఉంటే కంట్రోల్ చేస్తున్నాం, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇంకా రిలేషన్స్కి ఇంప్రూవ్ చేయడానికి
ట్రై చేస్తారు, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో. ఇంకా బయట వాళ్ళతో కొత్త వాళ్ళతో కూడా డీల్ చేసేటప్పుడు ఇంకా కాన్షియస్గా మాట్లాడతాం, అంటే అలా ఒక తెలుస్తుంది అది ఒక ఇది యాక్చువల్గా ప్రయత్నిస్తున్నామని. దట్స్ ఎ గుడ్, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ విచ్ ఐఎమ్ ఇంప్రూవింగ్. వెరీ గుడ్ సార్, వెరీ నైస్. ఎవరైనా మీ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది మిగిలిన వాళ్ళు లాస్ట్ 2 వీక్స్ హరి గారు షేర్ చేసిన దాని మీద ఎవరైనా ఆలోచించారా, ఏమైనా పనిచేశారా? హలో, మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను సార్ మొత్తం దాని మీద. నాకు మన జీవన విద్య స్టార్టింగ్ నుంచి నేను సుందర్ సార్ చెప్పారు ఒకసారి ఈ అవేర్నెస్ గురించి, అప్పటి నుంచి ప్రయత్నంలోనే ఉన్నాను. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇంతకుముందుకు కొద్దిగా మళ్ళీ మర్చిపోయేవాడిని, అవేర్నెస్గా ఉండాలి ఇది అన్నట్టుగా ఉండేవాడిని, మర్చిపోయేవాడిని. మెల్లమెల్లమెల్ల దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ డెవలప్ చేసుకున్నాను నేను. తర్వాత మన ఈ 2 వీక్స్ నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఎక్కువ ఫోకస్ చేశాను. నేను చేయడం వల్ల నాకు జరిగిన బెనిఫిట్స్ ఏంటంటే మా ఇంట్లో కానీ దగ్గర దగ్గర ఈ 1 మంత్ నుంచి నేను అసహనంగా కానీ కోపంగా కానీ ఏమన్నా బిహేవియర్ చేసినట్టు చూశానంటే నాకు తెలిసి 1-2 సందర్భాల్లో ఉంది అంతే. మ్యాక్సిమము మా మిస్సెస్తో కానీ ఇంతవరకు ఈ 1 మంత్లో మాత్రం మ్యాక్సిమం ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు పిల్లలతో కానీ. నేను చాలా ఇంప్రూవ్ బెటర్ అయిందని అనుకుంటున్నాను. నేను ఇంతకుముందుకైతే చాలా అవి ఉండేవాడిని, కొన్ని చిన్న చిన్న కోపాలు వాళ్ళ మీద ఇరుచుకుపడడం కానీ అలాంటివి జరిగేది. ఈ 1 మంత్ ఈ 2 వీక్స్లోకి ఇంకెక్కువ ఫోకస్ చేసాం ప్రతి ఎవ్రీ వర్డ్ మనం మాట్లాడేది పిల్లలకు నచ్చుతుందా. ఒకవేళ వాళ్ళు మా పిల్లలతోనే ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను నేను, మా పిల్లలు వాళ్ళు ఆడే ఉంటాయి కదా సార్, ఇంతకుముందు హరి గారు చెప్పారు పిల్లలతో ఆడాలంటే వాళ్ళకి వాళ్ళ రూట్ లో మనం వెళ్ళాలి అనేసి. వాళ్ళు ఆ రూట్ లో నేను చాలా బెటర్ అయ్యాను వాళ్ళతోని గేమ్స్ ఆడడం కానీ చెస్, ఇంతకుముందు నాకు చెస్ రాదు, మా చెస్ నేర్చుకుని మరి మా పిల్లలతోని ఆడుతున్నాను. డైలీ 1 అవర్ డైలీ ప్లాన్ చేసుకొని అట్లా ఆడడం మా చేస్తుంది. ఇంతకుముందు ఎంతలా ఉన్నాయంటే కొన్ని ఆమెకు నచ్చి నాకు నచ్చవు, నాకు నచ్చిన అట్లా ఉన్నాయి. ఇప్పుడు చాలా అడ్జస్ట్మెంట్ అయిపోయాను నేను అవి కొన్ని గుర్తుకు రావట్లేదు చెప్పడానికి కానీ మాక్సిమం 70% వాళ్ళ కరెక్ట్ బెటర్ అనిపిస్తుంది నాకు. అట్లా చాలా ఎక్సలెంట్ సార్ దాంట్లో. ఇంకా ఏంటంటే ఇంకా బెటర్ కావాలనేసి ఎవ్రీ మినిట్ ట్రై చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఫస్ట్ నా ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. మా ఇంట్లో 4 ఉండడం, మేము 4 దాంట్లో ఇలాంటి చిన్నగా అది ఉండకూడదు అనేసి ఫస్ట్ ఫ్యామిలీ ఎక్కువ ఫోకస్ చేశాను. బయటికి ఇంకా వెళ్ళలేదు, చూడాలి బయటికి ఇంక కొద్దిగా బయట కూడా రిలేషన్తో మా అపార్ట్మెంట్లో అంతా ట్రై చేస్తున్నాను ఎప్పుడుగా. కానీ ఎక్కువ ఫోకస్ ఫ్యామిలీ మీద పెట్టుకోవాలనుకున్నాను సార్ అట్లా. అది ఓకే సార్, వెరీ ఇన్స్పైరింగ్ సార్, వెరీ ఇన్స్పైరింగ్. ఎనీవన్ అండి, వాట్ యు డిడ్ ఆఫ్టర్ లాస్ట్ 2 వీక్స్ సార్? హలో సార్. హలో అపవన్ గారు, ప్లీజ్ సార్. సార్ నేను కూడా అండి, అంటే ఇంతకు ముందు నా ఇప్పుడు 47 ఇయర్స్ అండి సార్. నాకు సహజంగా అంటే అది వంశపారంపర్యంగా వచ్చింది కావచ్చు కోపం అనేది. సో నాకు అట్లనే ఉండేదన్నమాట. ఒక అంటే లిజనింగ్ అంటే టు అదర్స్, అంటే లిజనింగ్ అనేది స్కిల్ అనేది ఒక 20 ఇయర్స్ దాకా నాకు అప్పుడు అర్థమైంది. సో ఆ 20 ఇయర్స్ నుంచి లిజనింగ్ అనేది ప్రాక్టీస్, అప్పటి నుంచి ఆ సమస్య కొంచెం తగ్గింది. అయితే మన కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి ఆ ఇరిటేషన్ అనేది అది కంట్రోల్ అయ్యేది కాదనమాట కోపం. దానికి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. దానికి ట్రిక్స్ మనకి సోషల్ మీడియాలో వచ్చినాయి కావచ్చు,
చేయొచ్చు ఇతరుల ద్వారా. ఎప్పుడైనా సందర్భంలో ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేసుకున్న విషయాలు కావచ్చు అవి ఇంప్లిమెంట్ చేసినాము. కానీ కొత్తగా ఈ 2-3 వీక్స్ లో ఏంటంటే ఇంట్లో డిస్కస్ చేశాను ఈ విషయాన్ని, ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి కొంత మార్పులు అంటే ఏం మార్పు జరిగింది అనేది ఒకసారి ఒక అసెస్మెంట్ జరిగింది అనమాట. అంటే వాళ్ళ పట్ల అన్న కుటుంబ సభ్యుల పట్ల బిహేవియర్లో. సో అది అంటే ఇంతకుముందు అంత కాన్షియస్గా కలిసి పెట్టిన ఎఫర్ట్ లేదు. కాబట్టి నేను అనుకుంటున్నా ఈ 1-2 వీక్స్లో అట్లా జరిగింది. స్టిల్ అంటే అట్లా అయినా కానీ మనం ఒకసారి ఇంట్లో పరిస్థితుల వల్ల ఒక్కోసారి కావాల్సి వచ్చింది, అంటే కొంత ఇరిటేట్ కోపం చేయాల్సి వచ్చింది. కాకపోతే తెలిసి చేశాను, ఇంతకుముందు ఏమో తెలియకుండా అంటే స్పాంటేనియస్ వచ్చేది, బట్ ఈసారి కాన్షియస్గా మాట్లాడాల్సి వచ్చింది అనమాట. దట్స్ అబ్జర్వేషన్, అంటే ఈ 2 వీక్స్లో నేను అబ్జర్వ్ చేసింది, నేను షేర్ చేసుకోవాల్సింది. ఆ తర్వాత రిలేషన్స్ పరంగా ఈ ఎప్పుడైతే జీవన విద్య అటెండ్ అయిందో అది బ్రహ్మాండమైన అంటే అది చేంజ్ బిహేవియర్లో కలవడం అనమాట. నాకు ఇంతకుముందు ఎప్పుడైనా కోపం వచ్చాయి, ఎందుకంటే మన కోపం వచ్చిన తర్వాత ఎట్లున్నాయంటే నాకు హ్యాంగ్ ఓవర్ ఉండేది, అంటే ఆ ఇరిటేషన్ అయితే క్యారీ అయ్యేది అనమాట. ఒక్కొక్కసారి ఒక రోజు 2 రోజులు ఒక్కొక్కసారి నెలల తరబడి ఉండేది, దానితో అసహనం అంతా ఉండేది. కానీ ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ మొత్తం జీరో అయింది. సో ద మూమెంట్ అంటే ఎప్పుడైతే ఏదైనా సందర్భం ఏదైనా మనకి ఇష్టం లేని విషయం అంటే నాకు నచ్చని విషయం జరిగినప్పుడు నేను అట్లా ప్రవర్తించినప్పుడు ఆ విషయాన్ని మనుషులకి క్యారీ అయ్యదు, అంటే మనుషులకి ఆపాదించు. ఆ విషయం పైన మాత్రమే కాన్ఫ్లిక్ట్ ఉంది, మనుషులతో కాదు. ఇంతకుముందు ఏదైనా మనుషులతో జరిగేది ఆ విషయం అంటే క్యారీ అయ్యేది అనమాట, ఒక నెల తరబడేది. ఇప్పుడు అది డ్రాప్ అయింది, అంటే అది ఇప్పుడు జీరో చేసుకుంది. ఆ విషయం వరకే కాన్ఫ్లిక్ట్, ఆ విషయం వరకే చర్చ, ఆ విషయం వరకే వివేదం, ఆ తర్వాత అంతా ఓకే. సో ఇట్లా అంటే రిలేషన్స్ ని మంచి అంటే మెయింటైన్ చేయడానికి ఇది ప్రాక్టీస్ చేస్తున్నాండి. అంటే ఇప్పటి వరకు ఇది ఈ సందర్భంలో షేర్ చేసుకున్నా, ఫ్యూచర్ లో ఇంకా షేర్ చేసుకుంటా. దేర్ ఆర్ మెనీ పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ మై సైడ్. నైస్ సార్, నైస్ సార్. హరి గారు మెసేజ్ పెట్టారు, మీ షేరింగ్ వింటుంటే దీపావళి పండుగలానే ఉంది, వెరీ హ్యాపీ దట్ యూ పీపుల్ ఆర్ ఇంప్లిమెంటింగ్ అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కనుక ఈ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే, ఈ డైలీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా పర్సనల్గా ఏంటంటే ఈ లాంగ్ జర్నీలో అర్థమైంది ఏంటంటే అండి, ఎప్పటివరకైతే ప్రాక్టీస్ చేయమో అండి, ఎప్పటివరకైతే మన ఇంట్లో ఈ క్లోజ్ సర్కిల్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయమో, ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు కదా, అంటే బాగా అనిపిస్తుంది విన్నప్పుడు బాగా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఆ ప్రీవియస్ లైఫ్లోకి వెళ్ళిపోవటం అనేది ఆ ట్రాప్లో ఉండిపోతాం అనిపించిందండి నా పర్సనల్గా. సో మనం ఎంత ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అంత హోప్ కనిపిస్తుందండి, అంటే ఇంకా ఎనర్జీ వస్తుంది దాని గురించి చేయటానికి. నైస్. సో గారు ఇంకెవరన్నా షేర్ చేస్తారేమో. అదే లాస్ట్ మంత్ 9 మంది, దాదాపు 9 మంది షేర్ చేశారండి. మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ చెప్తే బాగుంటుందని, సంధ్య గారు, నిఖిల్ గారు, నరేష్ గారు చెప్పినట్టున్నారు, శైలజ గారు, పద్మజ గారు, సౌజన్య గారు, ఉపేంద్ర గారు, వీళ్ళందరూ షేర్ చేశారు. వాళ్ళు కూడా మళ్ళీ డెవలప్మెంట్స్ చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. హలో మేడం. హలో, నేను ఏం చెప్పగలను అంటే అంతా నేను ట్రై చేస్తున్నాను, కానీ ఎక్స్పెక్టేషన్ అనే ఆస్పెక్ట్లో ఇంకా బెటర్ అవ్వాలని నాకు అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ అనేది అన్కాన్షియస్గానే రైజ్ అవుతుంది, సో అది మీట్ అవ్వనప్పుడు మీలింగ్ అన్నీ ఫాలో అవుతున్నాయి. సో ఆ ఒక్క ఆస్పెక్ట్లో నాకు ఇంకా అది అన్కాన్షియస్గానే నడుస్తుంది. కాన్షియస్గా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి అనేది మాత్రం ఇంకా ప్రాక్టికల్గా అవ్వట్లేదు. సో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి మళ్ళీ మళ్ళీ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. బట్ మిగిలినంతా పార్ట్ కూడా నేను బాగానే ట్రై చేస్తున్నాను అండ్ నాకు బాగానే ఉంది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది.
జీవన విద్య అనేది నాకు చాలా ఆలోచన విధానంలో కానీ అంతా కూడా డిఫరెన్స్ ఇట్ మేడ్ అ డిఫరెన్స్ డెఫినెట్గా. బట్ సో ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా అవసరం నాకు. నమస్తే అండి, పద్మప్రియనండి. హలో, చెప్పండి మేడం. చెప్పండి మేడం, చెప్పండి, వినపడతాను. యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఒక సిచ్యుయేషన్ ఎదురొచ్చినప్పుడు అప్పుడు మనలో ఉన్న క్యాపబిలిటీస్ అన్ని బయటపడతాయి, మనం ఎంత కంట్రోల్ తీసుకున్నా ఏంటి అన్నది. అసలు తప్పు చేయడానికి ఏంటంటే అలాంటి నెగిటివ్ సిచ్యుయేషన్స్ అసలు నాకు ఎదురుపడట్లేదేమో. ప్లస్ ఈ ఫెస్టివల్ మూడ్ ఒకటి, పాప వస్తుంది అని చెప్పేసి నా ప్రిపరేషన్స్ ఒకటి, ఎంత సానంగా ఇంట్లో పని అట్లా వర్క్గా చేసుకుని వెళ్ళిపోవటమే కానీ ఇలా ఏదో కంట్రోల్ చేసుకుంటున్నాను, ఏదో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఆ ఫీలింగే రాలేదు. అంతా పాజిటివ్ ఉన్నది సార్, అందుకని ఏం ఫీల్ చేయలేదు. ఇప్పుడు కూడా మా ఇల్లాస్తో వాళ్ళతో అంత మంచి రిలేషన్ ఉండింది, ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన్నాం పండగ కోసం అని. సో ఈ కరోనా టైంలో అయినా ట్రావెల్ చేస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో నా వరకు నాకు అలాంటి సిచ్యుయేషనే ఎదురుపడలేదు. ఎక్కడో ఏదో కంట్రోల్ చేసుకోవాలి, ఏదో బ్యాలెన్స్ చేయాలి, ఏదో ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ మేడం. శివగారు మీరు మ్యూట్ లో ఉన్నారా లేకపోతే డిస్కనెక్ట్ అయ్యారు తెలియట్లేదు, మీ మాటలు వినపడట్లేదు. హా సార్, వినపడుతుందా సార్? ఆ ఇప్పుడు డిస్కనెక్ట్ కొంచెం కన్నా వినపడుతుందండి. హలో సార్. హలో మేడం, ప్లీజ్ మేడం. యా గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా అంటే దివాళీ లాస్ట్ 3-4 డేస్, ఐ థింక్ ఇట్స్ అ ఫెస్టివల్ ఫర్ డాక్టర్స్ ఆల్సో. నేను అంటే ఎక్కువ మటుకు నా రిలేషన్స్ లో చాలా ఎక్కువ లోపలికి వెళ్ళిపోయాను అనిపిస్తుంది. అంటే లైక్ ఆ ఫీల్డ్ తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు. అంటే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ పెంచుకున్నాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ఆ డిస్కషన్స్ లో మనం మోహము ప్రేమ మాట్లాడినప్పుడు ఆ మోహంలోకి వెళ్ళిపోయాను అనే ఫీలింగ్ చాలా అనిపిస్తుంది. సో లాస్ట్ 3-4 చాలా కంట్రోల్ అండ్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ బేసిక్ గా నేను ఎక్కువ మాట్లాడుతుంటాను అనుకుంటాను. సో ఆ మాటల్ని కొద్ది కంట్రోల్ చేయాలని చాలా చాలా ట్రై చేస్తున్నాను సార్. సో కంట్రోల్ కూడా అవుతుంది, ఇట్స్ రియలీ గుడ్. సో కొన్ని ప్లేసెస్ లో మనం రాంగ్ మాట మాట్లాడే బదులు నోరు మూసేసుకొని ఉండడం చాలా బెస్ట్ అనేది అయితే అర్థమైంది. ఐఎమ్ రియలీ ప్రాక్టీసింగ్ దట్. బట్ స్టిల్ ఈ లాస్ట్ 4-5 డేస్ ఏంటంటే 24 hours వర్క్ ఫర్ మై హస్బెండ్. 24 hours, ఆల్మోస్ట్ మోర్ దాన్ 24 hours అనుకోవచ్చు. క్యూలో పేషెంట్స్, క్యూలో ఇది, ఇలాంటప్పుడు ఏంటంటే ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు బ్యాలెన్స్ మై మైండ్ టు సీ ద, అంటే బేసిక్గా ఎలా అంటే ఒక పేషెంట్ని రియల్గా వదిలేయాలా లేకపోతే పట్టుకొని వాళ్ళతో పాటు మనం కూడా వర్క్ చేస్తూనే ఉండాలా కంటిన్యూస్గా. ఎప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ నా మైండ్లో. సో స్టిల్ అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట, బికాస్ ద వర్క్ లోడ్ ఈస్ సో మచ్. అది ఐ డోంట్ నో. ఇలాంటి మేడం ఇందాక అన్నారు పద్మశ్రీ గారు, సారీ పద్మప్రియ గారు అనుకుంటున్నాను, లైక్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ సబ్జెక్టు ఎంత ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఆ బ్యాలెన్స్ అయితే తప్పుతూనే ఉంది. అది సార్, అది ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో చూస్తున్నాను మేడం. అదేంటంటే ఇంతకు ముందు చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఉండుండేవి. ఇప్పుడు కొన్నిటికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నాము, కొన్నిటికి అవ్వలేకపోతున్నాం. అదే వాట్ ఈస్ గోయింగ్ వెల్, వాట్ ఈస్ నాట్ గోయింగ్ వెల్, అది చూసుకుంటే వీ కెన్ సీ ద ప్రోగ్రెస్ మేడం. అంటే ఈవెన్ ఆ ఇష్యూస్ లో రియాక్షన్ మోడ్ అనేది తగ్గింది, కొద్దిగా రెస్పాన్సివ్ మోడ్ లోకి వచ్చాను. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే ఒక ఇష్యూ రాగానే అలా ఇగ్నైట్ అయిపోయి వచ్చేస్తుందని, రియాక్షన్ లేదు, రియాక్షన్ అనేది తగ్గింది చాలా మటుకు. అంటే ఇంటర్నల్, ఈవెన్ నెవర్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్టర్నల్ రియాక్షన్. ఐ నెవర్ నెవర్ వాజ్ షౌటింగ్ ఎట్ ద people because of the incidents. I always felt it is my issue, my problem. Okay, but still entante internal agitation anedi ala vastu untund anamata.
అంటే కంప్లీట్ ఇంకా స్టిల్ నేను ఐ హావ్ టు వర్క్ మోర్ మోర్ అనేది అయితే అర్థమవుతుంది. అది ప్రోగ్రెస్ ఏ మేడం, అది దాని గురించి బాధ్యత తీసుకోవటం అనేది ఉంది కదా, అది ఇట్స్ ఏ ప్రోగ్రెస్ మేడం. అది నైస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ హలో. మేడం ప్లీజ్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నాది కూడా రియాక్షన్ అనేది నిల్ అయింది, రియాక్షన్ ఇస్ నిల్. సో మిగిలినవన్నీ జరుగుతున్నాయి బట్ రియాక్షన్ అయితే ఏం లేదు, ఫీలింగ్ కూడా ఏం లేదు. బట్ ఒక ఆలోచన అనమాట, ఆలోచన అనేది ఎక్స్పెక్టేషన్ అనేది మాత్రం అవుతుంది, ఎక్స్పెక్టేషన్ అనేది వస్తుంది. సో అది నా నాకున్న సమస్య అనుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ అనేది మాత్రం ఉంటుంది అన్కాన్షియస్గా. అండ్ ఇందులో ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మెంబర్స్లో నేను సుందర్రాజు గారిని చూశాను, ఆయనకి ఇండైరెక్ట్గా నేను డైరెక్ట్గా నేను ఆయన సెషన్స్ అటెండ్ అయ్యాను. నేను ప్రాణాయామం ఆయన చెప్పింది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను, అది నాకు చాలా హెల్ప్ అయింది, అది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఈ సెషన్లను. వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్, అది నాకు చాలా హెల్ప్ చేసింది, చాలా బ్యాలెన్స్ అనేది దాంతో కూడా వస్తుంది. ఇది అది సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయడం, ప్రాణాయామంతో ఈ వాల్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది విధంగా నాకు మార్క్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అండి. నైస్ నైస్. We will communicate. I think Sarunaru, I think it's communicated. Yeah, vinnanandi. Nice andi Padmaji garu param. Pranayamam is really helpful adi. Mana self regulation ki chala chala upayogapadutundi. Nice that you are practicing it. Ashwarath garu namaste. Meeru unnara? Namaste andi. Meeru kuda unte maaku ento balanga undi. Meeru maato paatu meeru meeto paatu mem anedi. పాయింట్ చెప్పాలనుకున్నా ఒకటి, ఇప్పుడు ఈ టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సో ఆల్ ఆఫ్ అస్ ఫేస్ దిస్ టఫ్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ ఇప్పుడు మనము ఒక లెవెల్ డెవలప్ అయిన దగ్గర రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఒకటి, అండ్ డూయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం అవతల వాళ్ళకి చేయగలిగింది ఒకటి. బట్ ఇంకా మనం ప్రొయాక్టివ్ కూడా ఉండాలి. మనం ఏమైందంటే ఇప్పుడు వాల్యూస్ చెప్తూ ఉన్నాము, స్కిల్స్ కూడా ఇంపార్టెంటే, స్కిల్స్ కంటే వాల్యూస్ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే స్కిల్స్ని లైట్ తీసుకోవాలి. బయట చేసే పనులు ఏవి స్కిల్స్ రిలేటెడ్ అటు అవుట్ సైడ్ యాక్షన్ ఏదైతే ఉందో ప్రాక్టికల్ స్టెప్స్ కొన్ని తీసుకోవాల్సినాయి. వాటిల్లో మనం ఇన్నోవేటివ్ ఆలోచించకుండా అవుట్ ఆఫ్ ద వే వెళ్లకుండా సాల్వ్ చేసుకోకుంటే ఇవి టఫ్ సిచ్యువేషన్స్ మళ్ళీ 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 రిపీట్ కూడా అవుతూ ఉంటాయి. సో దానికి బయట అవుట్ సైడ్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నావే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంట్లో వస్తువులు ఎప్పుడు సరిగ్గా నేను సిన్సియర్గా తెచ్చామని ఇలా కాదు అని చెప్పి, ఇంట్లో ఏదైనా కొందామన్నా సరే అని తొందరగా నేను ఓకే అనేవన్నీ కాదు. సో పుణ్యమకి ఏముండేది, ఇలా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్, ఇద్దరం అనుకున్నాకనే కొనాలి అనేది ఉండేది. మరి నేనేమో అంత మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేనే, బట్ ఇంట్లో అవసరమైన ఉండేది. అయితే మధ్య మధ్యలో నేను పుణ్యం, బట్ గొడవలు గిడవలు ఇష్యూ కాకుండా డైలాగ్ అయితే మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. బట్ స్టిల్ ఎందుకు అని నేను ఒక స్టేజ్లో నేను క్లియర్గా పుణ్యం చెప్పాను, లైక్ ఇప్పుడు నేను నాకు టెంపరీ సపోజ్ ఈ రోజు నేను అది ఓకే అనిపించట్లేదు, బట్ నీకు ఓకే అనిపిస్తుంది, బట్ ఐ హ్యావ్ ఎ సెన్స్ దట్ యు నో, నీకే ఎక్కువ తెలిసి ఇల్లు గురించి. నేను చెప్పట్లేదు నా నేను కరెక్ట్ ఒప్పుకున్నా దాని నుంచి వదిలేయి, నువ్వు వెళ్ళి నీకు కరెక్ట్ అనిపించినవి చేసే అని నేను బాగా సజెషన్ చేశాను పూర్ణిమకి. అది అండ్ ఇట్ టుక్ సమ్ టైం పూర్ణిమకి, ఇంట్లో మగవాళ్ళు నేను మనం చేయమన్నా వాళ్ళని వద్దా నేను ఒప్పుకున్నా వెళ్ళి చేయడం అనేది ఆల్ లేడీస్ విల్ నాట్ డూ ఇట్ చాలా సార్లు. సో అలా కాదు, నువ్వు ఇలా చెయ్యి, వీడు మూర్ఖుడు వీడు ఏదో వీడికి అర్థం కాదులే అని కంక్లూడ్ చేసుకొని నువ్వు చేయి కొన్ని రోజులు, కొన్ని రోజులకి అర్థమవుతులే నాకు అని నేనే చెప్పాను పుణ్యమకి. అండ్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ హర్. సో ఇట్స్ ఎ ప్రాక్టికల్ స్టెప్, ఇప్పట్లో వీడికి అర్థం కాదు రైట్, అది అది. అండ్ ఇంట్లో పని ఆగకూడదు అనేది వెళ్ళడం అన్నట్టు, బట్ దాన్ని చేయడానికి కూడా ఇద్దరం ఒక మాట అనుకుని ఇదైతే నేను చేస్తున్నాను చెప్పడం. అట్లనే ఇప్పుడు ఆఫీస్ లో విషయం కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో దెర్ ఈస్ వన్ గై ఇన్ ద డిపార్ట్మెంట్ లైఫ్, నేను పనిచేసే చోట మంచి పని చేయడు, సిన్సియర్ కాదు, అండ్ ఐ హావ్ వెరీ చాలా మంచి రిలేషన్షిప్ వర్క్ చేస్తాం అంటే మనస్ఫూర్తి కూడా అసలు నాకు ఎంత చిన్న ట్రేస్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ లేదంటే, బట్ దెన్ ఆ పర్సన్ అంటే నాతో వర్క్ చేసే మిగతా వాళ్ళందరికీ చాలా కోపం, అసలు వీడు పనే చేయడు, వీడు ఆఫీస్కి రాడు వీడని. కానీ నేను రిలేషన్ మెయింటైన్ చేయడం ద్వారా ఏమైంది, నా ద్వారా ఏ పని తనకు పంపించినా సరే ఒక్కటి కూడా డిలే అవ్వలు అసలు చేయకపోవడం అనేది లేదన్నట్టు. ఐ నెవర్ ఫేస్ ప్రాబ్లమ్, బట్ డెఫినెట్లీ అదర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ బికాస్ వారు అంత ఇన్డిసిప్లిన్ గా ఇర్రెస్పాన్సిబుల్ గా అసలు రూల్స్ ప్రకారంగా ఉండట్లేదు కాబట్టి అందరికి కోపం ఉంది.
బట్ దెన్ వాట్ వీ హన్ ఆయన మార్చడం అనేది ఇప్పుడు అవ్వదు. బట్ దెన్ మనకి రేపు పని కూడా ఇంపార్టెంట్, ఎల్లుండి పని కూడా ఇంపార్టెంట్ కదా. ఏం చేసాం మనం ఇంకా దాని పై లెవెల్ వర్కౌట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం రైట్. అండ్ ట్రాన్స్ఫర్ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు. సో ఇక్కడ ఇది మార్చే ఎఫెక్ట్ ఇప్పుడు నాకు ఇమీడియట్ అర్జెన్సీ ఉంది కదా పని. సో ఇమీడియట్ గా ఐ ప్రాక్టికల్ ఒక సిచ్యువేషన్ కంక్లూడ్ చేసుకున్నాను. ద ఫీలింగ్ ఈస్ దేర్ విత్ హిమ్, వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ విల్ వర్క్ విత్ హిమ్, ఎట్ ద సేమ్ టైమ్ పని సరిగా అవ్వాలి, మళ్ళీ మళ్ళీ రోజు ఇటుతో ఛాలెంజ్ రావద్దు కాబట్టి ఈ క్యాండిడేట్ ఈ ప్లేస్ నుంచి వచ్చి ప్లేస్ కి ట్రాన్స్ఫర్ మేమే అడిగి క్లియర్ గా వెంటబడి చేయించుకున్నాం అన్నాడు. సో ఇట్లా ఈ ట్రాన్స్ఫర్ చేయించుకున్న అవుట్ సైడ్ యాక్షన్ హలో హరి గారు, హరి గారు మ్యూట్ అయింది కదా, మ్యూట్ అయింది. అసలు చెప్పింది ఏమని వినిపించిందా మొత్తం మ్యూట్ ఉందా? ఇప్పుడే లాస్ట్ ఒక 10 సెకండ్స్. లాస్ట్ అదే అండి, బయట ప్రాక్టికల్ స్టెప్స్. ఇప్పుడు ఆ మధ్యలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ అడిగాడండి, ఇప్పుడు ఒక టీచర్ ఇలా అంటాడు, ఇలా అందరిని చెడగొడతాడు, అలా చేశాడు ఇలా చేశాడు మా స్కూల్లో, మరి ఎలా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది కదా, హెడ్ మాస్టర్ ఏం చేయాలని. అంతే అండి, ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది, ఇలా ఎడగొట్టాలందుకు గుర్తింపు కావాలని ఉంటుంది. వాడికి కావాలంటే ఇంకేదో పెద్ద పెద్ద పొజిషన్ ఇవ్వాలి, వీళ్ళతో కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి. కానీ ఎదవలకి పెద్ద పొజిషన్ ఇవ్వాలంటే మనకి మనసొప్పదు. కానీ యూ హ్యావ్ టు టేక్ సర్టన్ ప్రాక్టికల్ స్టెప్స్. అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్ అయినా ఎక్కువ రషన్ ఏం చేయాలంటే ఇంకో ఇద్దరు డాక్టర్ పెట్టుకుంటాం మనం రైట్. మనం షేర్ చేయడానికి అసలు రెడీయా, ఆర్ మనం మనకి రెప్యుటేషన్ పోద్దని భయం ఉందా, ఇన్కమ్ పోద్దని భయం ఉందా, ఏముందా అని. ఇలా బయట ప్రాక్టికల్ స్టెప్స్ కూడా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ దిస్ ఇంటర్నల్ జర్నీ అంటున్నాను. ఐ జస్ట్ దట్ ఈస్ మై జస్ట్ నాకు అనిపించింది. థ్యాంక్ యూ. నైస్ నైస్ అండి. అదే అండి, ఏంటంటే ఒకటి మనము ఇంటర్నల్గా రియాక్ట్ అవ్వకపోవటము అనేది ఫస్ట్ అండి. సెకండ్, ఈ సొల్యూషన్ గురించి ఆలోచించగలగటము, వాట్ ఈస్ ద రైట్ థింగ్. థర్డ్ స్టెప్, అక్కడ అవతల వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటి. దెన్ ఫోర్త్ స్టెప్, మనం ఏం చేయగలుగుతున్నాము, ఆ చేయగలగటానికి మన కాంపిటెన్స్ ఎంత ఉంది, మనం ఎంతసేపు మన ఆ కాంపిటెన్స్ని పెంచుకోవటానికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము. థర్డ్, ఆ పని వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా చెప్పగలగటము, వాళ్ళు ఆ పని చేయటానికి సపోర్ట్ చేయటము, అది ఎమోషనల్గా కానివ్వండి, నాలెడ్జ్ పరంగా కానివ్వండి. ఎప్పుడైతే కొన్ని పనులు, కొన్ని అవతల వాళ్ళ కాంపిటెన్స్ మరీ తక్కువగా ఉంది అన్నప్పుడు, వి టేక్ సమ్ రిలవెంట్ డెసిషన్స్. కానీ ఆ ఫీలింగ్ లెవెల్లో మనం ఈ లోపల డిస్టర్బ్ అవ్వట్లేదు అని. సో ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం హోల్ మన హోంవర్కే ఇదండి. అయితే దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ సార్ చెప్తుంది ఏంటంటే, ఒకటి మనం ఇంటర్నల్గా ఎలాంటి ఫీలింగ్ ఉంది, లోపల మన ఫీలింగే డిస్టర్బ్ అవుతుంది అంటే మనం దాని మీద వర్క్ చేయాలి. సెకండ్, ఆ ఫీలింగ్తో ఏదైతే రిలవెంటో ఆ సిచ్యువేషన్లో విల్ టేక్ ద డెసిషన్. అది అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అక్కడ పర్పస్ అనేది కూడా సెంట్ ఉంది కదండి. ఒకటి పర్సన్, సెకండ్ పర్పస్. గుడ్, నైస్ షేరింగ్ సార్. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే, ఒక 5 మినిట్స్ జస్ట్ లైక్ న్యాచురల్గా టాపిక్లోకి వచ్చాం మనము. ఒక 5 టు 10 మినిట్స్ ఆ టాపిక్ని ఒకసారి రివైజ్ చేస్తానండి, మనం ఏదైతే వర్క్షాప్లో డిస్కస్ చేసామో. దెన్ ఐ విల్ టేక్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం వర్క్షాప్లో మాట్లాడుకున్నాం కదా, ఏంటంటే మనకి ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేది మన కోరిక. అయితే అది దానికి వస్తువులు కావాలి. ఎందుకు అంటే మనం బ్రతకాలి ఫస్ట్, తర్వాత సుఖంగా ఉండాలి, ఎప్పుడు సుఖంగా ఉండాలి. మూడు ఉన్నాయి ఆ కోరికలు. అయితే మనం సర్వైవ్ అవ్వాలి అంటే మనకి భౌతిక వస్తువులు కావాలి. కానీ సుఖంగా బ్రతకాలి అంటే వస్తువులు కావాలి, కానీ వస్తువులతో పాటు సంబంధాలు అండ్ సంబంధాల్లో సరైన భావాలు కావాలి. అయితే ఎన్ని వస్తువులు కావాలి, ఆ సంబంధాల్లో ఎలా ఉండాలి అనటానికి మనకు అవగాహన కావాలి, రైట్ అండర్స్టాండింగ్. సో మనం మూడింటి మీద మన దృష్టి ఉందా లేదా ఆ చిన్న సర్కిల్లోనే ఉందా అనేదాన్ని మనం మాట్లాడుకున్నాం.
ఎప్పుడైతే మనకి నేను సుఖంగా ఉండాలి అంటే ఫస్ట్ నాలో అండర్స్టాండింగ్ పెరగాలి, నాలో ఈ ఫీలింగ్స్ ఉండాలి, ఈ సంబంధాల్లో ఈ ఈ మూల్యం ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మనము వాటి గురించి ఆలోచించగలమండి, లేకపోతే మాత్రం ఎప్పుడు ఈ వస్తువుల దగ్గర ఉంటాము అనేది డిస్కస్ చేశాం. తర్వాత ఈ సంబంధం గురించి మాట్లాడామండి. మనం సంబంధం అంటే ఏమిటి అంటే సంపూర్ణ యొక్క అంటే పూరకత, కాంప్లిమెంటరీ అంటే నేను ఫస్ట్ మనం కంప్లీట్ అవ్వటానికి లేకపోతే అవతల వాళ్ళు కంప్లీట్ అవ్వటానికి, ఈ కంప్లీట్ అవ్వటానికి అనే అర్థంలో మనం ఈ బంధం ఉందండి ఈ సంబంధాలు అంటే. సో ఇది ఒక నేచర్ ఎగ్జాంపుల్తో అప్పుడు అర్థం చేసుకున్నాం. ఏంటి ఇప్పుడు ఒక సాయిల్ ఒక ట్రీ కనుక చూస్తే ఆ సాయిల్ ఆ మొక్క పెరగటానికి హెల్ప్ అవుతుంది, దానికి మినరల్స్ ఇస్తుంది, తర్వాత వాటర్ ఏదో రిక్వైర్డ్ మెటీరియల్స్ ఇస్తుంది కదా. ఆ మొక్క చెట్టు అయిన తర్వాత ఆ చెట్టు ఆకులు రాలి ఆ నేల ఇంకా ఎక్కువ సారవంతంగా అవుతుంది. ఆ చెట్టు వేళ్ళు ఆ నేల ఆ మట్టిని కొట్టుకుపోకుండా ఆపుతున్నాయి. చూస్తే ఆ మట్టి ఇంతకు ముందు కన్నా ఇంకా బెటర్గా అయ్యింది ఈ రిలేషన్షిప్లో. ఈ రెండూ చూస్తే అండి ఆ రెండు యూనిట్స్ కూడా పూరకంగా ఆ పూర్ణత్వం కోసం ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. ఇది ట్రాన్సాక్షన్ కాదండి, ఆ ప్రాసెస్లో ఇద్దరూ డెవలప్ అవుతున్నాం. అయితే మనిషికి మనిషికి సంబంధం కూడా ఇదే ప్రిన్సిపల్లు అని మనం మాట్లాడుకున్నాం. ఈ ఉభయ సుఖము, ఈ ఉభయంగా పూరకంగా అవటము అనేది మన సంబంధాల్లో గోల్ అని డిస్కస్ చేసుకున్నాం. ఈ గోల్ అనేది క్లియర్గా ఉండాలండి. ఎప్పుడైతే గోల్ క్లియర్గా ఉందో మన లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉంటే అంత ఎక్కువ ఆపర్చునిటీ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకు అంటే నౌ ఐఎమ్ ఏబుల్ టు పే అటెన్షన్ ఆ ఉన్న ఆ సిచ్యువేషన్ కానీ ఆ పర్సన్ కానీ మనకి ఎంత అర్థమైంది అనేది దానికి ఒక ఛాలెంజ్ అన్నమాట. సో మనము డెవలప్ అవుతున్నామండి ఆ ప్రక్రియలో, ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో, ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే ప్రక్రియలో, ఆ ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేసే ప్రక్రియలో. సో ఇది మా టీచర్ ఎప్పుడు అడుగుతుంటారు నీకు అర్థమైంది అనటానికి ఎవిడెన్స్ ఏంటి, నేను అనుకుంటే సరిపోతుందా లేదు, నా లైఫ్లో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతున్నానా, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నానా, ఏది ప్రమాణం ఏంటి అంటే మన వ్యవహారమే ప్రమాణం అండి. అయితే ఇప్పుడు మనకి కంప్లైంట్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఎక్కడ ఈ గోల్ని మిస్ అవుతున్నామా అనేది ఒక్కసారి మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి. తర్వాత ఇలా 7 రకాల రిలేషన్షిప్స్ మన చుట్టూ ఉన్నాయని డిస్కస్ చేశాము. లాస్ట్ టైం హరి గారు కొంచెం వైఫ్ అండ్ భార్యాభర్త సంబంధం గురించి కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేశారు. నేను నెక్స్ట్ వీక్ కొంచెం మిగిలిన సంబంధం గురించి స్ట్రెస్ చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చిన అన్ని డిస్కషన్లో ఒక్కసారి మనం ఆ ఎగ్జామ్ గురించి కొంచెం అర్థం చేసుకుందాం. ఏంటి అంటే ఈ సూత్రం, ఈ సంబంధాల్లో మనం ఎప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సూత్రం ఏంటంటే సరైన జ్ఞానం సరైన అవగాహన అనేది ఇంపార్టెంట్. అది సంబంధాల పట్ల ఎప్పుడైతే నాలో ఈ క్లారిటీ ఉంటుందో ఆ సంబంధం పట్ల, సంబంధం ఉండే భావం పట్ల, అప్పుడు ఫస్ట్ నాలో ఆ భావం వస్తుందండి. ఎప్పుడైతే నాలో ఈ ఫీలింగ్ ఉందో అప్పుడు నేను సంబంధాన్ని చూస్తాను, సంబంధాన్ని పట్ల బాధ్యత తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ లేదనుకోండి మనకి ఎవరైతే క్లోజ్ రిలేషన్షిప్పో వాళ్ళ గురించే మనం ఆ సంబంధం చూడలేకపోతాం అనమాట. మీరు గమనించుండొచ్చు ఒకసారి చాలా మంచిగా ఉంటాము, ఒకసారి చాలా రాంగ్గా బిహేవ్ చేస్తూ ఉంటాము. అసలు ఆ సంబంధం మన వల్లే నా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అనుకుంటాము. అయితే ఇక్కడ అక్కడ మిస్ అవుతుంది ఏంటంటే ఈ ఫీలింగ్ మిస్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ గురించి మనం వర్క్ చేస్తామో అప్పుడు న్యాచురల్గా ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ వ్యక్తితో నా సంబంధాన్ని చూడగలుగుతాము, ఆ సిచ్యువేషన్లో నా బాధ్యత చూడగలుగుతాం. న్యాచురల్గా మనం ఏదైతే చేయగలమో అది చేస్తామండి. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అండి
మనం ఈ మూల్యాంకనం చేయటం, మన బిహేవియర్ గురించి మన అండర్స్టాండింగ్ గురించి మనము ఎంత నిజాయితీగా ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాము, ఏ దేని ఆధారంగా, ఆ సంబంధంలో నా బాధ్యత నేను నిర్వర్తించగలుగుతున్నానా, ఆ సంబంధంలో నా కమిట్మెంట్, నేను కమిటెడ్గా ఉన్నానా, ఆ సంబంధం పట్ల నాలో ఈ ఫీలింగ్ అనేది ఇంటాక్ట్గా ఉందా, మారుతూ ఉందా, ఈ పాజిటివ్ ఫీలింగ్ అనేది ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఇది మనకి ఎప్పుడు మన మైండ్లో ఉంటుందో, ఈ మననం అంటే ఇదేనండి, మనం దీన్ని మననం చేసుకుంటూ ఉంటే ఈ సూత్రాన్ని మనకి మనం అర్థమవుతూ ఉంటామండి, మనం చేయాల్సింది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఎలా ఏంటి ఈ భావాలు అంటే, ఈ 9 భావాల గురించి మనం డిస్కస్ చేసామండి, ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, వీటన్నిటి గురించి ప్రేమ, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం డీటెయిల్గా వర్క్షాప్లో. అయితే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ మొత్తం లాస్ట్ 2 వీక్స్లో హరిగారు చెప్పింది ఏంటంటే, ఈ ఫీలింగ్ నాలో ఉంటే నేను హ్యాపీగా ఉంటానండి. ఇది ఒక్క విషయం అందరూ ఇది అర్థమైంది అంటే మన ప్రోగ్రెస్ చాలా బాగుంటుందండి. ఈ ఫీలింగ్స్ అన్ని మనలో ఉండాలి. మనలో ఎప్పుడుంటాయి, మనకి ఆ రియాలిటీ అర్థమైనప్పుడు, ఆ వాస్తవం. ఇప్పుడు ట్రస్ట్ అంటున్నాము, ఎదుటి వాళ్ళ ఉద్దేశము సరిగానే ఉంది, వాళ్ళ సామర్థ్యం లోపం వల్ల మిస్టేక్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రియాలిటీ, ఈ వాస్తవాన్ని చూడగలుగుతామో అప్పుడు మనలో విశ్వాసం అనే భావం ఉంటుంది. ఎదుటివాడు నాలాంటి వాడే అనేది ఎప్పుడైతే నన్ను నేను మనిషిగా చూసుకుంటున్నాను, ఎదుటివాడు మనిషి అని చూడగలుగుతున్నాను, అప్పుడు ఈ సమ్మానం అనే భావం మనలో వస్తుంది. ఎదుటివాడితో నా సంబంధాన్ని గుర్తించి నిర్విరోధపూర్వకంగా అంగీకరించడం, యాక్సెప్టెన్స్, యాక్సెప్ట్ దట్ అదర్ ఈజ్ మై రిలేటివ్, ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనలో స్నేహభావం కలుగుతుంది. ఇలా ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే చూస్తామో అండి, అప్పుడు మనలో ఈ ఫీలింగ్స్ అనేది ఉంటుంది, అప్పుడు అది మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ స్టేట్లో ఉంటామో అండి, అప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలు, మన ఇంటరాక్షన్స్ జరుగుతున్న విషయాల్ని చాలా చక్కగా చూడగలుగుతామండి. ఎప్పుడైతే మనమే అన్హ్యాపీగా ఉంటామో అప్పుడు ఆ జరుగుతున్న వాస్తవాన్ని సరిగ్గా చూడలేమండి. ఆ ఒక రాంగ్ విషయం జరగాలనే మనం కూడా ట్రిగర్ అయిపోతాము, దానివల్ల ఆ రియాక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే మనలో ఈ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ని మనం రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తామండి. దట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. సో దీని గురించి వర్క్షాప్లో డీటెయిల్గా మాట్లాడుకున్నామండి. కానీ ఇక్కడ ఇవాళ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అండి, ఇవాళ సో మీ ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ టుడే, మీ తర్వాత మీ క్వశ్చన్, మనం ఎక్కడున్నాము, న్యాయ యాచకుడుగా ఉంటున్నామా, న్యాయ ప్రధానకుడుగా ఉంటున్నామా మన సంబంధాల్లో. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ అనేది మనలో ఉందా ఆల్రెడీ, ఈ అండర్స్టాండింగ్ అనేది లేదు, పక్కన వాళ్ళు నాతో మంచిగా ఫీలింగ్తో ఉండాలి అని కోరుకుంటున్నామా, ఎప్పటి వరకైతే న్యాయ యాచకుడుగా ఉంటామో అండి, ఎప్పుడైతే ఫోకస్ పక్కన వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు ఉంటుందో, అప్పటి వరకు మనం కంప్లైంట్లోనే ఉంటామండి, బాధ్యత అనేది తీసుకోవట్లేదు. ఎప్పుడైతే మనలో ఈ అండర్స్టాండింగ్ పెరుగుతుందో ఆ సంబంధం గురించి, ఎస్పెషల్గా ఈ 3 సంబంధాలండి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, అట్లీస్ట్ ఈ 3 సంబంధాల్లో ఇది చూడగలుగుతున్నామా. న్యాయ ప్రధానం అంటే ఇది అర్థమవటం అండి, ఈ ఫీలింగ్స్ నాలో ఉన్నవి, నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నా సంబంధాల్లో. సో ఇది క్వశ్చన్ అండి. ప్లీజ్ ఈ నెక్స్ట్ 1 వీక్ అంతా ఈ క్వశ్చన్స్ గురించి మననం చేయండి అండి. అది ఏది, ఈ గోల్ని నేను చూడగలుగుతున్నానా ప్రతి ఇంటరాక్షన్లో, అది ఏ రిలేషన్షిప్ అయినా. 2, నేను నా మీద
నా సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయటానికి నేను ఎంత ప్రయత్నిస్తున్నాను, తద్వారా ఎదుటి వాళ్ళని హెల్ప్ చేయటానికి, లేదు ఎదుటి వాళ్ళ మీద చెప్పటం మీద, ఎదుటి వాళ్ళకి బాగు చేయటం మీద ఎంత ఫోకస్ ఉంటుంది. అది మనం చూడనిది ఎదుటి వాళ్ళకి చూపించగలమా సరిగ్గా, మనమే సరిగ్గా చూడలేకపోతున్నాము. సో సెకండ్, ఆ సంబంధంలో ఆ ఎదుటి వ్యక్తి పట్ల ఎంత బాధ్యత తీసుకుంటున్నాము. మన కమిట్మెంట్, మనం నిజంగా కమిట్ అయ్యామా అవతల వాళ్ళు అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేయటానికి వితౌట్ బికమింగ్ ఇరిటేటెడ్, ఎగ్జైటెడ్. నా రోల్ ఏంటి అనేది మనకి ఎంత స్పష్టంగా ఉన్నది అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనల్ని మనం అడగాల్సింది. ఎప్పుడైతే మనం సిన్సియర్గా అడుగుతామో న్యాచురల్గా మన బాధ్యత చూస్తామండి, ఆటోమేటిక్గా అక్కడ కంప్లైంట్ అనేది తగ్గిపోతుందండి. అయితే ఈ మనం ఇందాక మీరు మెన్షన్ చేసిన రెండు ప్రాబ్లమ్స్ గురించి చెప్పారండి. సంబంధాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, అది అది దట్స్ హౌ వీఆర్. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకుంటున్నామా, లేదా మన ఎదుటి వాళ్ళు చేయట్లేదని కంప్లైంట్లో ఉన్నామా, అది ఇంపార్టెంట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, మనం ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నప్పుడు మన ఎవాల్యుయేషన్ సరిగ్గా ఉన్నదా, మన మూల్యాంకనం సరిగ్గా ఉన్నదా, అది ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనం ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెబుతున్నప్పుడు వాళ్ళు తీసుకునే విధంగా మనం చెప్తున్నామా, లేదు మనకు అర్థమైన విధంగా చెప్తున్నామా. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయడానికి ట్రై చేస్తామో అక్కడ సొల్యూషన్ ఉంటుందండి. ప్రాబ్లం ఎక్కడంటే అవతల వాడు అర్థం చేసుకోవట్లేదు, ఇక్కడ ప్రాబ్లం ఇది. రెండు, మనం ఎదుటి వాళ్ళ గురించి ఒక బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంత చేయగలరు, వాళ్ళ సామర్థ్యాన్ని సరిగ్గా చూస్తున్నామా, వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చేయనప్పుడు బాధపడుతున్నామా. ఇది రెండవ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం ఎవాల్యుయేషన్ సరిగ్గా ఉన్నదా. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు నాకు ఏదైతే ఇష్టమో అది చేయట్లేదు, నేను ఏదైతే మంచిగా ఫీల్ అవుతానో దాన్ని చేయట్లేదు అనేది కంప్లైంటా, ఏది రైటో అది చేయట్లేదు అనేది ఉందా మనం చూసే విధానంలో. దానికి ఫస్ట్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ అని మనకు అర్థం కావాలి. సో ఈ క్వశ్చన్స్ని ఈ వీక్ అంతా మనం అడుగుదామండి మనల్ని. లెట్ అస్ ప్రాక్టీస్ దాట్. ఏ సిచ్యువేషన్ అయినా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు లెట్ అస్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అయితే మనం వాట్ వర్క్స్ అనేది ఏంటంటే అండి, సేమ్ అండి, మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో దాని అదే మళ్ళీ చేద్దాము. ఎంత చక్కగా వినగలుగుతున్నాము, లిజనింగ్ టు రియాక్షన్లో ఉన్నామా, వాళ్ళు చెప్పిన దానికి రిప్లైలో చేయటానికి వింటున్నామా, వాళ్ళు చెప్పింది ఏమిటని అర్థం చేసుకోవటానికి వింటున్నామా. ఇది ప్రాక్టీస్ అండి, ఇది మనం స్లో డే బై డే డెవలప్ అవుతూ ఉంటాం. దీంట్లో ఎటువంటి రిగ్రెట్ లేదు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాము, మనం డెవలప్ అవుతూ ఉంటాం. రెండు, మనం వాడే భాష, ఎంత టైము సార్థక భాష మాట్లాడగలుగుతున్నాము, ఎంత టైము నిరర్ధక భాష మాట్లాడగలుగుతున్నాము, ఏమి చెయ్యాలి అనే దాని మీద ఎంత సంభాషణ ఉంది, ఏది జరిగిపోయిందో ఏది చేయకూడదో దాని మీద ఎంత సంభాషణ ఉన్నది మనం మాట్లాడే మాటల్లో. ఆ వ్యంగ్యం కానీ, ఆ సర్కాస్టిక్ కామెంట్స్ కానీ, కంప్లైంట్ కానీ, మనం మాట్లాడే మాటల్లో ఎంత పర్సంటేజ్ ఉంది, దీని పట్ల మన అవేర్నెస్ ఉందా. మూడు, మన సంభాషణలో మనం పొజిషన్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము, ఒక పొజిషన్స్ తీసుకోవటం,
లేదు మన కామన్ ఇంట్రెస్ట్ ఏంటి సంబంధాల్లో, ఆ పర్పస్ గురించి ఎక్కువ ఆలోచించగలుగుతున్నామా? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫెస్టివల్ కదా, ఒకరికి ఒక ఐటెం ఫుడ్ ఇష్టము, ఇంకొకరికి ఇంకొక ఐటెం ఫుడ్ ఇష్టం, లేదు ఇదే ఐటెం తినాలి అనేది పొజిషన్ అండి. లేదు న్యూట్రి వాళ్ళకి ఒకటి న్యూట్రిషస్, సెకండ్ దాని ఏమంటారు వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాన్ని అకామిడేట్ చేయగలుగుతున్నామా, పర్పస్ని చూడగలుగుతున్నామా, లేదు పొజిషన్స్ తీసుకుంటున్నామా అనేది. ఇది వర్క్షాప్లో దీని గురించి మాట్లాడాము, బట్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్. సెకండ్ అండి, హరిగారు చెప్పినట్లు ఈ కలెక్టివ్ టైము ఇండివిజువల్ టైం అండి. ఈ మనం ఎంత టైము కలెక్టివ్గా టైం స్పెండ్ చేస్తున్నాం, అంటే అందరం కలిసి టీవీ చూడటం కలెక్టివ్ టైం కాదండి. కలెక్టివ్ టైం అంటే మన మనతో మనం మాట్లాడుకునే టైము. ఎప్పుడైతే కలెక్టివ్గా టైం స్పెండ్ చేయమో అండి, మాట్లాడుకునే అవకాశం తగ్గుతుంది. అయితే మాట్లాడుకుంటే గొడవ అవుతుంది అనుకోవటము ఇంకొక విషయము. రెండు, ఎంత టైం మాట్లాడుకోగలుగుతున్నాము. మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంత అనేది చూడగలుగుతున్నామా, దాని తద్వారా మనం యాక్షన్స్ మన ప్లానింగ్ ఉందా. ఈ కలెక్టివ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో అది మీరు కలిసి వంట చేయటం కానివ్వండి, చాలా మన హరిగారు చాలా గిఫ్ట్స్ చాలా టిప్స్ ఇచ్చారు లాస్ట్ వీక్. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎంత టైం, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం హరిగారు అన్నారు కదా, మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాం. బ్యాంకులో డబ్బులు ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, వాట్సాప్ మెసేజ్ ఇంపార్టెంట్ అనుకుంటే దాని గురించి చెక్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనం ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఆ రిలేషన్షిప్లో కలిసి, ఆ చెకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ అండ్ ఏంటంటే, ఈ హరిగారు ఏదో చెప్పారో, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడం కూడా నా బాధ్యతే అని ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ సామర్థ్యం పెంచటం ఎలా అంటే ఎదుటి వాళ్ళకి ఒక దాని పట్ల ఒక ఎక్స్పోజర్ ఇవ్వటం కానీ, దాని పట్ల గైడెన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే దాన్ని చిన్న చిన్న స్టెప్స్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అని చేయించడం కానీ అండి. ఈ ఫెసిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మన సంబంధాల్లో. మనం ఏంటంటే ఒకేసారి బిహేవియర్ గురించి చూస్తున్నామండి. జూమ్ అంతర్కాలి, అదే ఆ మ్యాజిక్ ఏం జరగదండి. ఇక్కడ చెట్టు నుంచి పండు రావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది కదండి. అదేవిధంగా మన బిహేవియర్ మారాలన్నా, మన అయిన వాళ్ళు మన సంబంధాల బిహేవియర్ మారాలన్నా, వాళ్ళకి ఆ వాతావరణం, ఆ ఇన్స్పిరేషన్, ఆ ఇన్పుట్, ఈ మూడు ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. సో మన సంబంధాల్లో మన డిస్సాటిస్ఫాక్షన్ అనేది మన ప్రయత్నం మీద ఉన్నదా, ఫలితం గురించి ఉన్నదా, దీని గురించి ఒకసారి ఆలోచించండి అండి. సో కొత్త పాయింట్స్ ఏం లేవండి, కాకపోతే పాత పాయింటే ఎంతవరకు చేస్తున్నాం అనేది మనల్ని మనం సిన్సియర్గా అడుగుదామండి. సో విత్ దిస్ ఐ విల్ స్టాప్. సో క్వశ్చన్స్ తీసుకుందామండి. ఎనీ క్వశ్చన్స్ రిగార్డ్ రిలేషన్షిప్స్? హలో సార్. హా మేడం. హలో శివ గారు. హా మేడం. సార్ ఒక క్వశ్చన్ సుందర్ గారిని అడగచ్చా సార్? హా అడగండి మేడం, ఉన్నారు కదా సార్. సుందర్రాజ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ సార్, యా యాక్చువల్ గా ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు గానీ కూర్చొని ఎంత ఫోకస్ చేయాలనుకున్నా అంటే ఆ థాట్స్ ఎక్కడెక్కడెక్కడో పరిగెత్తుతూ ఉంటాయి, దాన్ని కంట్రోలింగ్ కొద్దిగా ఏమన్నా చెప్పగలరా? అంటే ఒక పర్టికులర్ దీని మీద ఫోకస్ అనేది, మనం బ్రీత్ మీద ఫోకస్ చేయాలి ప్రాణాయామంలో. అది ఒక టూ ఒక 1-2 seconds చేస్తామో లేదో మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది థాట్స్. అగైన్ యూ కమ్ బ్యాక్ again, you do maybe for 1-3 minutes again it goes. How to improve mana awareness? ఎక్కడ ఉన్నది మన అవేర్నెస్? ఒక ఒక
దీని ఒక పర్టికులర్ దాని మీద మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఇంకో చోట షిఫ్ట్ అవుతుంది, ఇంకో చోట షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ చేస్తున్నది మనమే యాక్చువల్లీ, మనము మనకు తెలియకుండానే షిఫ్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నాం, బట్ షిఫ్ట్ చేస్తుంది మనమే. అంటే మన అవేర్నెస్ కంప్లీట్లీ మన పట్ల మన సెల్ఫ్ లో ఏం జరుగుతోంది, మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎక్స్పెక్టేషన్స్, మన డిజైర్స్, వాటి పట్ల అవేర్నెస్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఏం జరుగుతోంది, ఎప్పుడు షిఫ్ట్ అవుతోంది అనేది తెలుస్తుంది. అయితే ఒకవేళ అంటే ఇనీషియల్ గా నేను అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, చిన్న ప్రాక్టీస్ ఏం చేయొచ్చు అంటే ఫోకస్ బాగా రావడం కోసం అండ్ థాట్లెస్ స్టేట్ గెయిన్ చేయడం కోసం అని చెప్పి చిన్న ప్రాక్టీస్ ఏంటంటే, అంటే ప్రాణాయం చేస్తున్నప్పుడు కాదు మామూలుగా ఎవ్రీడే ఒక 10 మినిట్స్ మీరు ట్రై చేయొచ్చు. థాట్స్ వస్తున్నప్పుడు వాటిని గమనించడం, ఆ గమనిస్తున్నప్పుడు ఒక థర్డ్ పార్టీ అబ్జర్వర్ లాగా, ఒక వాచర్ లాగా, ఒక మెంటల్ టోల్ గేట్ దగ్గర ఉన్న గార్డ్ లాగా మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే గనక, అంటే వస్తున్న థాట్స్ ని డిటాచ్డ్ గా అబ్జర్వ్ చేయడం అన్నమాట. ఎటువంటి థాట్స్ వస్తున్నాయి, జనరల్లీ ఎన్ని రకాల థాట్స్ వచ్చినా కూడా వాటిని క్లాసిఫై చేస్తే 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకి బాగా సంతోషాన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి థాట్స్, రెండో రకము మనల్ని బాగా ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసే థాట్స్. సో సంతోషాన్ని ఇచ్చే థాట్స్ వస్తే అందులో బాగా ఇండల్జ్ అవుతాము, బాధ పెట్టే థాట్స్ వస్తే అందులో కూడా ఒక్కొక్కసారి బాగా డీప్ గా వెళ్ళిపోతుంటాం. ఇక్కడ డిటాచ్మెంట్ తో ఆ థాట్స్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక మెంటల్ టోల్ గేట్ దగ్గర మనం నిలబడి వస్తున్న ప్రతి థాట్ ఇది సంతోషాన్ని ఇచ్చేదా బాధ పెట్టేదా, అలాగే పాస్ట్ కి సంబంధించిన థాట్స్ వస్తాయి, ఫ్యూచర్ కి సంబంధించిన థాట్స్ వస్తాయి. సో ఇది పాస్ట్ కి సంబంధించిందా ఫ్యూచర్ కి సంబంధించిందా అని జస్ట్ గమనిస్తూ, ఇది పాస్ట్ ఆ ఫ్యూచరా, హ్యాపీ థాటా, సాడ్ థాటా, అలా గమనిస్తూ ఉంటే వితౌట్ గెటింగ్ అటాచ్డ్ అండ్ ఎంటాంగిల్డ్ విత్ దోస్ థాట్స్ అన్నమాట, అలా గమనిస్తూ ఉంటే గమనించి ఆ థాట్ ని పంపించేయడమే, దాన్ని డెవలప్ చేయకుండా. జస్ట్ ఏదో నాకు నడునొప్పి వచ్చింది అని చిన్న థాట్ వచ్చింది అనుకోండి, అమ్మో నడునొప్పి వచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలేమో, తర్వాత ఏం చేయాలి, ఇలా 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది, పెద్ద థాట్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ డిటాచ్డ్ గా ఆ థాట్ ని అబ్జర్వ్ చేసి పంపించి నెక్స్ట్ థాట్ నెక్స్ట్ థాట్ నెక్స్ట్ థాట్ అలా అంటుంటే, అలా అలా చూస్తుండగా థాట్ కి థాట్ కి మధ్యలో ఒక స్పేస్ అనేది కనబడుతుంది, అంటే థాట్ లెస్ స్పేస్ అనమాట. అది శూన్య స్థితి అనమాట, థాట్స్ అసలు లేని స్థితి. ఇది ప్రాక్టీస్ తో వస్తుంది. ఇదేంటంటే కంటిన్యూస్ ప్రాక్టీస్, మన మన లోపల ఏం జరుగుతోంది అనేది కంటిన్యూస్ గా మనం గమనించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కంటిన్యూస్ గా మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడు ఎలా థాట్ ఎలా జంప్ అవుతోంది, ఎక్కడికి వెళ్తోంది, అండ్ ఆ థాట్స్ వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి, ఈ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. థాట్స్ అలా కంటిన్యూస్ గా రన్ అవుతున్నా కూడా ఆ ఫీలింగ్ లో, ఆ ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ ఉన్నదా, ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉన్నదా, ఆ ఫీలింగ్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఉన్నదా, ఫీలింగ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నదా, ఫీలింగ్ ఆఫ్ హార్మనీ ఉన్నదా, ఫీలింగ్ ఆఫ్ డిస్హార్మనీ ఉన్నదా, ఆ ఫీలింగ్స్ ఏమిటి ఏమున్నాయనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో మనం చక్కటి ఫీలింగ్స్ లో ఉన్నాము అంటే పర్వాలేదు, ఆ ఫీలింగ్స్ అన్ని కూడా అపోజిషన్ లోని, డిజార్మనీలోని, అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే కనుక మనం ఇంకా ఇంకా ప్రయత్నించాలి. ఈ ఫీలింగ్స్ కి ఎవరు అంటే ఇటువంటి ఫీలింగ్స్ ని ఎవరు తీసుకొస్తున్నారు, హూ ఇస్ ద డెసిషన్ మేకర్ అనేది అబ్జర్వ్ చేస్తే మనమే డెసిషన్ మేకర్ అనేది కనబడుతుంది. ఈ డెసిషన్ మనం ఎలా తీసుకుంటున్నామో, మన నాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా, రైట్ అండర్స్టాండింగ్ ఆధారంగా తీసుకుంటున్నామా, లేకపోతే మనము చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్సెస్ ఆధారంగా తీసుకుంటున్నామా, ఇవన్నిటిని కూడా కంటిన్యూస్ గా అవేర్నెస్ తో గమనిస్తూ ఉంటే గనక ఈ థాట్స్ నెమ్మది నెమ్మదిగా అంటే డిటాచ్డ్ గా గమనిస్తుంటే గనక దే గెట్ దే స్లోలీ డై డౌన్ అనమాట. ఎప్పుడైతే మనం అటాచ్ అవుతామో అవి డెవలప్ అవుతూ ఉంటూ పెద్ద పెద్ద థాట్ అవుతాయి. డిటాచ్మెంట్ తో గమనిస్తూ మంచి ఫీలింగ్స్ ని మనలో విత్ రైట్ అండర్స్టాండింగ్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే స్లోగా ప్రాక్టీస్ మీద, అండ్ ప్రాణాయామం ఇట్ సెల్ఫ్ హెల్ప్స్ అస్ టు రెగ్యులేట్ అవర్ థాట్స్, టు రెగ్యులేట్ అవర్ సెల్ఫ్ అనమాట. సో ప్రాణాయామం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడము, అండ్ పర్టికులర్లీ నేనేం చేస్తానంటే ఎప్పుడైనా థాట్స్ అటు ఇటు వెళ్ళిపోతుంటే కనుక ఆ టైంలో ఎక్కువసేపు గాలి బంధించే ప్రయత్నం చేస్తాను, బ్రెత్ ని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తారంటే, చలే వాతే చలే చిత్తం, నిశ్చలేతో నిశ్చలం అంటారు. అంటే గాలి లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు మైండ్ కూడా గాలిలో పెట్టిన దీపంలాగా ఫ్లిక్కర్ అవుతూ ఉంటుందంట, సెల్ఫ్ అలా అటు ఇటు పరిగెడుతూ ఉంటుందంట. ఎప్పుడైతే గాలిని హోల్డ్ చేస్తామో అప్పుడు సెల్ఫ్ కూడా
ఎక్కువ థాట్స్ లోకి వెళ్ళకుండా స్థిరంగా ఒక చోట ఉండే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించి చూడండి, గాలిని బంధించి ఎక్కువసేపు గాలిని బంధించి ప్రయత్నించండి, సెల్ఫ్ అంతా పరిగెట్టదు థాట్స్ లో. సో ప్రాణాయామంలో కూడా మనము ఎక్కువ కుంభకం మీద మనము ఫోకస్ పెడతాము. కుంభకం అంటే గాలిని హోల్డ్ చేయడం. ప్రాణాత్ ఆయామం అంటే ప్రాణవాయువుని లోపల తీసుకోవడం, బయటికి వెళ్ళడంలో పాజ్ అనమాట. సో ఆ హోల్డ్ చేయడం ద్వారా మనం థాట్స్ ని హోల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. సో బేసిక్గా సమర్పించడంలో ఏంటంటే, ఒకటి ఈ కుంభకం ద్వారా మనం థాట్స్ ని హోల్డ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ అవేర్నెస్ ఎటు షిఫ్ట్ అవుతోంది అనేది కేవలం ప్రాణాయామం చేస్తున్నప్పుడే కాకుండా రోజంతా కూడా మన అవేర్నెస్ ఎటు వెళ్తోంది. అండ్ ఆ థాట్స్ వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, మనలో ఆ రిలేషన్షిప్ అనే ఫీలింగ్ ఉందా, అపోజిషన్ అనే ఫీలింగ్ ఉందా, అవతల వ్యక్తి పట్ల కావచ్చు మన పట్ల మనకు కావచ్చు, వీటిని గమనిస్తూ డిటాచ్మెంట్ తో గమనించే ప్రయత్నం చేస్తూ ఉంటే స్లోగా ప్రాక్టీస్ తో ఆ థాట్స్ డైడౌన్ అయి ఒక థాట్లెస్ స్టేట్ ని అచీవ్ చేసే అవకాశం ఉన్నది. దానికి కూడా మళ్ళీ ప్రాణాయామే పనికి వస్తుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన సంబంధంలో మన థాట్స్ ఎలా ఉన్నాయి? శివ గారు, నేను నరేష్ అండి. సార్ చెప్పండి సార్. నరేష్, టెంపుల్ వాయిస్ వస్తుందండి కొంచెం, సారీ ఫర్ దాట్. పర్లేదు, చెప్పండి సార్. యాక్చువల్ గా నేను జూన్ లో మీకు చెప్పిన కోర్స్ అటెండ్ అయ్యాను. అప్పటికి నా మైండ్ ఎలా ఉండదు అంటే, అంటే ఎవరైనా తప్పు చేస్తే ఇరిటేట్ అవ్వడం అవన్నీ చేసేది. తర్వాత ఇది ఎలా చేయాలంటే, మై కాన్ఫిడెన్స్ ప్రాబ్లం అంటారు. ఆఫ్టర్ దిస్ కోర్స్ నేను వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ ట్రై చేస్తా. నా 90% నాలో మైండ్ బాయిలింగ్ అయితే పోయింది. అయితే ఇక్కడ ఏంటంటే, సపోజ్ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్, మా సిస్టర్ కి నాకు అసలు రిలేషన్స్ బాగుండే బాగాలేదు. ఏం చేస్తుందంటే, నేనే కాల్ చేసా ఇంకా. అయితే నేను 6 మంత్స్ నుంచి ఏమైతుందంటే, ఓకే నేను కాల్ చేస్తున్నా మాట్లాడుతుంది, కానీ అటుండి నాకు చేంజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, తను అంత ఆ ఫీలింగ్ లెవెల్లో అది చేంజ్ రావట్లేదు. నేను దానికేం చేయగలనా అని నా వరకు తన నుండి ఆ బ్రదర్ అనే ఫీలింగ్ తన నా టువర్స్ మై రావట్లేదు. నేనైతే ఓకే అనిపిస్తుంది, లేకపోతే నాలో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చా, వైట్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ లేవు, మా ఇద్దరు మధ్య డిస్ప్యూట్స్ అయితే లేవు, ఫీలింగ్ లెవెల్ రావట్లేదు. నాకైతే ఇప్పుడు ఎవరి మీద కోపం అయితే లేదు, కానీ ఏంటంటే గుడ్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అర్థం కావట్లేదు. ఇది గుడ్ క్వశ్చన్ అండి. అయితే హలో, హలో మేడం, నాకు రిలేటెడ్ గా ఒకటి అడగదలుచుకున్నాను. అంటే రిలేషన్ లో ఇద్దరు ఉంటారు, సో మనం ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఇది మనకు అర్థమైంది, జీవన విద్య అర్థమైంది, అంత మనం క్లియర్ గా మాట్లాడగలుగుతాం. అవతల వాళ్ళకి ఇది లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అండ్ దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ ఆల్సో. ట్రాన్స్పరెన్సీ లేదు వాళ్ళ దీంట్లో, బిహేవియర్ లో, ఇంటెన్షన్ లో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ లేదు. సో ఎలాగా సార్? ఒక్క నిమిషం సార్, అందరూ గారు ఒక నిమిషం సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారా సార్? శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. అంటే ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్స్ నేను రాసి, శ్రీనివాస్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయమంటారా? పోయినసారి రాసిన మీకు పోస్ట్ చేశాను, పోస్ట్ చేయడానికి కుదురుతుందో లేదో అని రాయాలి. పోస్టింగ్ నాకేం రాలేదు, మన గ్రూప్ లో ఏం మళ్ళీ రాలేదండి. టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి కదా సార్? చేస్తున్నా. అవును సార్, టెలిగ్రామ్ గ్రూప్ లో రాలేదే నా గ్రూప్, నేను ఉన్నాను. అవును అవును, చేస్తాను సార్. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే రాయమంటారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయమంటారా? పోస్ట్ చేయడానికి వీలుందా? పోస్ట్ చేయడానికి అవకాశం ఉందా? రాస్తే ఉంది సార్, ఉంది ఉంది. నన్ను రాయమంటారా మరి? రాయండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా? హలో, హలో. హా మేడం, ఒకసారి. అదే రిలేషన్షిప్ లో మనము ఇవన్నీ అర్థం చేసుకుని మనము పాజిటివ్ గా ట్రై చేయడానికి అవతల వ్యక్తికి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా, ఒకవేళ లేకపోతే ఎలాగ దీన్ని హ్యాండిల్ చేయడం, ఎలాగ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ హ్యాపీనెస్ టువర్డ్స్ మ్యూచువల్ హ్యాపీనెస్ కి వర్క్ చేయడం. సార్, దీనికి కనెక్టెడ్ గా నేను కూడా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్. మనము అవతల వ్యక్తి మీద సంబంధము, బాధ్యత,
అన్నీ ఉన్నా కానీ అవతల వ్యక్తి దాన్ని గమనించకుండా మనం చేసే విషయాల్ని కూడా గమనించకుండా మనతో సంబంధాన్ని మనతో ప్రయాణం చేసేదానికి సిద్ధంగా లేకుండా ఉన్నప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? అది బాగా కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఆ బంధాన్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి దాన్ని? సార్ ఓకే, నైస్ నైస్ క్వశ్చన్ సార్. సో కొంచెం కొంచెం దీని ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి ఫస్ట్ కొన్ని ఫండమెంటల్స్లోకి వెళ్దాం సార్. ముగ్గురు, ఆల్ ద త్రీ పీపుల్ అండ్ ఎవ్రీవన్, ఫస్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సార్, మనకి ఆ సంబంధం కావాలా వద్దా? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. నాకు ఆ సంబంధం కావాలి. ఎప్పుడైతే ఆ సంబంధం నాకు అతనితో సంబంధం ఉన్నది, నెంబర్ వన్, ఆ సంబంధం నాకు కావాలి. ఎప్పుడైతే ఈ రెండు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అని వస్తుందో, అప్పుడు మనం రియాలిటీ చూడటం మొదలు పెడతాం సార్. ఏంటి రియాలిటీ అంటే, నాకు ఎంత అండర్స్టాండింగ్ ఉందో, నా అండర్స్టాండింగ్ ఆధారంగా నాకు ఎంత సరైన అవగాహన ఉందో, దాని ఆధారంగా నాలో ఆ ఫీలింగ్ ఉంది, నాలో ఉన్న ఫీలింగ్ని బట్టి నా బిహేవియర్ ఉంది. ఎదుటి వ్యక్తికి ఎంత అండర్స్టాండింగ్ ఉందో దాని ఆధారంగా అతని మనసులో ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయి. అది పాజిటివ్ ఫీలింగ్స్ కావచ్చు, నెగిటివ్ ఫీలింగ్స్ కావచ్చు, దాని ఆధారంగా అతని బిహేవియర్ ఉంది. అయితే నా క్లారిటీ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం నా బిహేవియర్ ఉండాలా, లేదు ఎదుటి వాళ్ళ బిహేవియర్ని బట్టి నా బిహేవియర్ మారాలా? ఇది మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న అండి. ఎప్పుడైతే మనకి లక్ష్యం అనేది క్లారిటీ ఉంటుందో, ఈ సంబంధం నాకు కావాలి, నాకు ఈ వ్యక్తి సంబంధం ఉన్నది అనేది ఎప్పుడైతే చూడగలుగుతామో, ఈ లక్ష్యం ఎప్పుడైతే క్లియర్గా చూస్తామో, అప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంటి ఆ వ్యక్తి పట్ల, ఎప్పుడైతే ఇది క్లారిటీ ఉంటుందో సార్, దాని ఆధారంగా మన బిహేవియర్ ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ ఆధారంగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు, నేనేం చేయాలి అనేది. అది కాదండి ఎగ్జాక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, నా ఫీలింగ్, నాలో ఎలాంటి ఫీలింగ్ ఉంది ఆ రిలేషన్షిప్ పట్ల, నేను ఎదుటి వ్యక్తిలో సామర్థ్యంలోని లోపాన్ని చూడగలుగుతున్నానా? సో నాకు అవగాహన అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటే ఐ విల్ వర్క్ ఆన్ ఇట్, నా అండర్స్టాండింగ్ తక్కువ ఉంటే ఫస్ట్ ఐ విల్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఇంకా ఆ రిలేషన్షిప్ని ఇంకా డిస్టర్బ్ చేసే కన్నా, ఇంకా ఆ నెగిటివిటీ పెంచుకునే దానికన్నా ఫస్ట్ ఐ విల్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఇది నెంబర్ వన్. నవీన్ గారు, మీరు అడిగిన ప్రశ్నకండి సార్, ఒక మెటీరియల్ మీద సార్ మనం పని చేయగానే ఫలితం చాలా తొందరగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఒక కాగితం తీసుకుంటే, కాగితాన్ని చింపేసామనుకోండి, కాగితం చింపేస్తే ఆ కాగి చినిగిపోయినట్టు ఈజీ కనిపిస్తుంది తొందరగా. ఇప్పుడు ఒక మొక్కకి నీళ్లు పోయంగానే ఆ మొక్క అది పెరగటం కానీ, లేకపోతే అది చూడగలం కాంక్రీట్గా. మెటీరియల్ వరల్డ్లో పని చేసిన వెంటనే ఫలితం కొంచెం కనిపిస్తుంది టాంజెంట్గా. కానీ ఈ కాన్షియస్నెస్ ఉంది కదా, ఈ సెల్ఫ్, ఒక మనిషితో మనం పనిచేస్తున్నప్పుడు ఈ సెల్ఫ్ మీద రిజల్ట్ అనేది కొంచెం టైం పడుతుందండి. మనకేంటంటే మనలో వచ్చే ఈ ఫ్రస్ట్రేషన్ కానీ, కోప్, ఈ అసహనం కానీ, అరే నేను ఇంత చేస్తున్నాను, అవతల వాళ్ళ నుంచి అసలు రెస్పాన్స్ రావట్లేదు అనేది మనకి కనిపించే విధంగా రావడానికి టైం పడుతుందండి. ఫస్ట్ ఆ షిఫ్ట్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది, తర్వాత అది బిహేవియర్లోకి వస్తుంది, అది టైం పడుతుందండి. ఎప్పుడైతే ఈ సూత్రాన్ని మనం చూస్తామో అప్పుడు న్యాచురల్గా మనలో ఆ పేషెన్స్ అనేది డెవలప్ అవుతుందండి. నా ఫీలింగ్, నాలో ఉన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, అది ఫోకస్ అండి.
ఎప్పుడైతే ఇది ఉందో అండి, ఐ పర్సనల్లీ టెల్లింగ్ అండి, మిరాకిల్ రిజల్ట్స్ ఉంటాయండి. లెట్ మీ టెల్ వన్ పర్సనల్ ఎగ్జాంపుల్. ఒక ఒక నాకు మా వైఫ్కి మధ్య జరిగిన సంభాషణ చెప్తున్నానండి. మా ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండేదన్నమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది ఫుడ్ విషయంలో. అయితే ఎప్పుడైతే నేను కొంచెం స్టబ్బన్గా ఉన్నానో అది ఇట్లీ ఇట్ లెట్ టు ఫ్రిక్షన్ అన్నమాట, మా రిలేషన్షిప్లో ఆ డిస్టర్బెన్స్కి కారణమైంది. అలా ఒక 1 ఇయర్ వరకు ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, బట్ ఆ పర్టికులర్ విషయంలో ఆ ఫ్రిక్షన్ ఉండేది. అది అలా 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 మా గ్యాప్ పెరిగిందనమాట. సో అది ఎప్పుడైతే ప్రాబ్లం బయటకు వచ్చిందో దాన్ని అర్థమైంది. కానీ ఎప్పుడైతే నేను బాధ్యత తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశానో, 1 ఇయర్ వర్క్ చేశాను బట్ దేర్ ఇస్ నో రిజల్ట్. బట్ ఏమైంది అంటే మన పాస్ట్ ఉంది కదా సార్, మన పాస్ట్, మనం ఎంతైతే వర్క్ ఈ గ్యాప్ ఉందో అది కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఏంటంటే అవతల వ్యక్తి యొక్క కాంపిటెన్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి ఆధారంగా అవతల వ్యక్తి బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. సో నా విషయంలో జరిగింది ఏంటంటే సార్, ఇట్ హాస్ టేకెన్ సో మచ్ టైం, బట్ ఒకసారి ఆ రిజల్ట్ వచ్చినాక ఇంకా అది లైఫ్ లాంగ్ అండి, లాంగ్ లాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు నాకు మా వైఫ్కి మధ్య ఆ విషయంలో ఎటువంటి డిఫరెన్స్ అదే ఒపీనియన్ లేదనమాట. ఏదైతే ఫ్రిక్షన్కి కారణమైందో నౌ దట్ ఈస్ రిజాల్వ్డ్, నౌ దెర్ ఈస్ అ క్లారిటీ దట్ అదర్ పర్సన్ యూనో విల్ వర్క్ ఫర్ మీ అండ్. అయితే అండి ఇది మన క్లోజెస్ట్ రిలేషన్షిప్స్లో ఈ గ్యాప్ను పట్టుకోవడానికి మనకు చాలా టైం పడుతుందండి. తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం చాలా చిన్న పని చేసి పెద్ద రిజల్ట్ కావాలని అనుకుంటాం. అలా లేదండి, ప్రిన్సిపల్ ఏంటంటే ఎంత చేయగలమో అంత ఎంత చేయటం కాదండి, ఎంత చెయ్యాలో అంత చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సిచ్యువేషన్ మారటానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే ఎంత చేయగలమో అంత చేసి అరే ఏం అవ్వట్లేదు అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ రియాలిటీని చూస్తామో అప్పుడు స్లోగా ఇంకా ఎంత వర్కౌట్ చేయాలి అనేది అర్థమైపోతుందండి. కానీ అండి ఒక్కసారి రిజల్ట్స్ రావటం మొదలు పెట్టిన తర్వాత అండి చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్గా ఉంటుంది, చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది నా ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి. సో హరి గారు కూడా ఒక మెసేజ్ పెట్టారండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ అది ఐ సార్ ఏమన్నారంటే ఐ సజెస్ట్ పోస్ట్ పోన్ ది ప్రాజెక్ట్, పక్క వాడిని మార్చాలి అనా. ఈ ఇక్కడ బెస్ట్ ఫార్ములా ఏంటంటే మన మీద మనం పనిచేద్దాము అనేదండి. ఎప్పుడైతే మన మీద మనం పనిచేస్తామో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళకి మార్చగలిగే సామర్థ్యము అండ్ ఆపర్చునిటీ, ఈ రెండు మన సామర్థ్యం పెరుగుతుంది, అవకాశాలు కూడా చూడగలం. అది అయితే ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన మీద మనం వర్కౌట్ చేద్దాము, ఇది మన ప్రాజెక్ట్ అని చెప్పారండి. ఈ మ్యూచువల్ హ్యాపీనెస్ పాసిబుల్ ఎవెన్చువల్లీ నాట్ ఇమీడియట్లీ, ఇది ఒక సూత్రం అండి, ఈ సూత్రాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రాజెక్ట్ సెల్ఫ్ అండి, ఇట్స్ నాట్ ప్రాజెక్ట్ అదర్స్, ఈ మొత్తం మనం చేసే ప్రాజెక్ట్. బట్ ప్లీజ్ అండి ఇది ఒక్కసారి కొంచెం ఆలోచించండి. ఇది ఇదేంటంటే మనకి మనం అలా కండిషన్డ్ అయ్యాము, అరే ఎదుటివాడు ఇలా ఉంటే ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా ఏదండి. ఇక్కడ ఈ మొత్తం మన అసహనం మొత్తం మన కండిషనింగ్ అది ఎంత ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఒక భ్రమలో ఉన్నాం, అరే నేను చాలా చేశాను అని. లేదండి ఎంత చెయ్యాలో అంత చేసి ఉండవు, ఎంత వచ్చో అంత చేసి ఉంటాం. హలో. హా మేడం. నేను ఒక ప్రాక్టికల్ సిచ్యుయేషన్ నేను చెప్తాను, మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయండి. లైక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుందాము, అంటే జస్ట్ ఇన్స్టెంట్ గా అది అప్పటికప్పుడు జనరేట్ అయ్యే ఫీలింగ్స్ అన్నమాట. బ్లేమ్ చేసి, హస్బెండ్ వైఫ్ ని బ్లేమ్ చేసి విత్ నో జస్టిఫికేషన్, అది ఆ మూమెంట్ లో జరుగుతుంది. అప్పుడు
అప్పుడు ఏంటి, ఎలాగ ఫీల్ అవ్వాలి, ఎలాగ రియాక్ట్ అవ్వాలి, ఈ వాల్యూస్ అన్ని అప్పుడు గుర్తొస్తాయా? బ్లేమ్ టేకింగ్ బ్లేమ్ ఫర్ నో రీజన్, అది ఇన్స్టెంట్ గా జనరేట్ అవుతాయి. ఇది నేను ఇదివరకు వర్క్ షాప్స్ లో కూడా నేను అడిగాను, హర్ట్ అవ్వడం అనేది ఇదని. ఇప్పుడు మీరు చెప్తున్నారు వేరే వాళ్ళు మార్చడం వరకు వెళ్ళం, మన డెవలప్ చేసుకునే ప్రాసెస్ లోను ఇఫ్ యూఆర్ బీయింగ్ అటాక్ అండ్ అది చాలు అన్నెసెసరీ రీజన్. ఇట్స్ ఫీలింగ్, ఫీలింగ్స్ కి ఏంటి ఇక్కడ రిలెవెన్స్ ఇందులో, ఈ సబ్జెక్ట్ లో మంచి ఇన్స్టెంట్ గా వచ్చే ఫీలింగ్ కి రిలెవెన్స్. హర్ట్ అనేది ఒక ప్రతి మనిషికి హర్ట్ అనేది ఉంటుంది, అది ఆడైనా మగైనా ఉంటుంది హర్ట్ అనేది. సో ఎలా ఇది లింక్ చేస్తే అది ఆ హర్ట్ అనేది 1 సెకండ్ అయినా ఒక 5 మినిట్స్ అయినా చాలు, ఇట్ మే స్పాయిల్ 2-3 డేస్ ఆర్ ఫీలింగ్ కూడా స్పాయిల్ అవ్వచ్చు టువర్డ్స్ దట్ పర్సన్. మనం అంటే ఇది మళ్ళీ నేను మీతోటే అప్పుడు అన్నాను యోగి అవ్వాలని. యోగి అనేది ఎందుకు అంటున్నానంటే ఫర్గెట్టింగ్ దట్ హర్ట్ అండ్ ఫర్గెట్టింగ్ దట్ పెయిన్, అవతల మనిషిని మనం నెక్స్ట్ సెకండ్ లో యాక్సెప్ట్ చేసి మాట్లాడలేము, మనం వాళ్ళకి ఫర్గా ఆలోచించలేము. సో ఇది ఎలాగా? మంచి ప్రశ్న పద్మజ గారు. ఇది అంటే ఇది వర్క్ షాప్ లో జనరల్ గా డిస్కస్ చేస్తామండి, మామూలుగా మనం లాంగ్ టర్మ్ వర్క్ షాప్స్ లో. ఒక్కసారి నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ఇప్పుడు మనం చెప్పేది. అయితే ఇక్కడ మనల్ని మనం కొన్ని కంక్లూడ్ చేసామండి, కొంచెం ఇది ఒక చిక్కు మనం దారం చిక్కుముడి పడిపోయినట్లు ఉంది. ఇప్పుడు ఇది కొంచెం స్లోగా దారాన్ని స్లోగా విప్పుదాం. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ అన్నారు కదండి, అయితే ఇప్పుడు ఒక అవతల వాళ్ళు ఒక మాట అన్నారు, దానికి మనం హర్ట్ అయ్యాం. అయితే మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇలా హర్ట్ అవుతున్నామండి, ఇది అందరికీ న్యాచురలే కదా అని. ఇది న్యాచురల్ కాదండి. ఇది ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఇది అవతల వాళ్ళు ఒక మాట అన్నారండి, అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ మాటని మనం తీసుకున్నాం, ఫస్ట్ తీసుకొని మనం దానికి ఒక మీనింగ్ ఇచ్చామండి, ఆ వర్డ్కి ఒక మీనింగ్ ఇచ్చాం. అదేంటంటే అండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, ఒరే నువ్వు ఎప్పుడు ఇలాంటి వెదవ పనులు చేస్తావు అని ఆ ఫ్రెండ్ అన్నాడు. అయితే ఎప్పుడైతే ఫీలింగ్ సరిగ్గా ఉంటుందో అండి, ఆ మాటకి పెద్ద ఇష్యూ ఉండదండి. అయితే ఆ అకస్మాత్తు దాన్ని పట్టించుకోవటం కూడా పట్టించుకోము, నెంబర్ వన్. అయితే ఎప్పుడైతే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఆ ఫీలింగ్ అనేది సరిగ్గా లేదో అండి, ఆ చిన్న మాట నువ్వు నన్ను వెధవా అని అంటావా, ఆ మాటకి ఒక మీనింగ్ ఇస్తామండి. ఆ మీనింగ్ ఎంత ఎలా అవుతుందంటే ఇంకా అది ఒక డీప్ హర్ట్ అవుతుంది. అది స్లోగా స్లోగా ఆ మాటలు ఒకళ్ళు ఎక్స్చేంజ్ అవ్వటము, అది ఇంకా గొడవ పెద్ద అవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ జీవన విద్యలో ఫస్ట్ నుంచి చెప్పే ప్రపోజల్ అండి, ఎదుటి వాళ్ళ మాటల వల్ల మనం హర్ట్ అయ్యామా, ఆ మాటలకి మనం ఇచ్చే మీనింగ్ వల్ల మనం హర్ట్ అవుతున్నామా అనేదండి. అదే మాట ఆ వ్యక్తి కాకుండా ఇంకొకళ్ళు అన్నారనుకోండి, అప్పుడు కూడా మనకు అలానే అనిపిస్తుందా? నెంబర్ టూ అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది. ఇంకొకటి, ఆ పదం ఉంది చూసారండి, ఆ వర్డ్ యాక్చువల్గా ఆ భాషలో కాకుండా వేరే భాషలో అదే పదాన్ని ఉపయోగించి అన్నారనుకోండి, ఎప్పటివరకైతే మనకు ఆ భాషలో అది అర్థం కాదో అప్పుడు మనం దానికి మీనింగ్ ఇవ్వటం కుదరదు కదండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనలో ఆ వ్యక్తి పట్ల ఈ పాస్ట్ ఉంటుంది కదా, మన పాత ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ, ఆ నెగిటివ్ ఫీలింగ్, దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఆ మాటకి మనం ఇచ్చే మీనింగ్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఎక్కువ హర్ట్ అవుతున్నాం. ఇది కొంచెం లాంగ్, ఈ వర్క్ షాప్ పెద్ద పెద్ద మన ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్లో ఇది కొంచెం డీటెయిల్గా మాట్లాడతాము, ఈవెన్ వర్క్ షాప్స్లో కూడా. ఇక్కడ మీరు అడిగిన దానికి ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈజ్ దట్ వర్డ్స్ ఆర్ హర్టింగ్ యూ, ఆర్ మీరు దానికి ఇచ్చే మీనింగ్ వల్ల హర్ట్ అవుతున్నారా అని.
ఇది ఒక బుద్ధిజంలో, ఇది బుద్ధుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు కదండి, ఏంటంటే ఒక్క నిమిషం సో అదేంటంటే ఒక చేతి ఒక వస్తువు ఇస్తారు మీ చేతికి, మీరు తీసుకుంటారు. ఇంకొక సందర్భంలో వస్తువు ఇస్తారు, నేను తీసుకోను అంటారు. నువ్వు మనం తీసుకోను అంటే ఆ వస్తువు ఎక్కడున్నది అంటే నా చేతిలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలన్నీ తీసేసుకుంటున్నామండి ఫస్ట్, అవతల వాళ్ళు అన్న మాటలన్నీ. ఎందుకు అంటే ఆ టైంలో మనకు అసలు ఏం కావాలి, మన లక్ష్యం గురించి మనం మర్చిపోయామండి. మనలో ఆ ఆల్రెడీ ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండటం వల్ల, మనలో ఆల్రెడీ ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండటం వల్ల ఈ మాట మనల్ని ట్రిగర్ చేసేసింది. ఈ ట్రిగరింగ్ జరిగిందండి, ఇంకా మనము దానికి మీనింగ్ ఇచ్చేసాం. ఇలా చాలా అర్థం లేని మాటలకి మనం అర్థం ఇస్తూ కూర్చున్నామండి. విఆర్ గివింగ్ మీనింగ్ టు మీనింగ్లెస్ వర్డ్స్. మనం ఇచ్చే మీనింగ్ వల్ల అగైన్ ఇట్ ఈస్ ట్రిగరింగ్ నెగిటివ్ ఫీలింగ్ అండి మనలో. ఈ సైకిల్ అనేది డెవలప్ అది విషియస్ సైకిల్లో ఉండి, ఇక మనం ఆ సంబంధంలో ఆ హట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుందండి. సో ఒకసారి దీని గురించి ఆలోచించండి మేడం. నేను ఎప్పుడు నా వర్క్ షాప్లో చెప్తాను, ఈజ్ అదర్ ఈజ్ డిస్టర్బింగ్ యూ ఆర్ యు ఆర్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ బై ది అదర్. ఎదుటి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారా లేకపోతే ఎదుటి వాళ్ళ వలన మనం డిస్టర్బ్ అవుతున్నామా? ఇది ఇంకొక సందర్భంలో ఈ జలుబు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను కదా మేడం. మనకి ఎప్పుడైతే జలుబు వస్తుందో, ఎప్పుడైతే మనం ఒక ఆఫీస్కి కానీ ఇంట్లో ఏదైనా వెళ్తే, మన వల్ల అందరికీ జలుబు రాదు, ఎవరో ఒకరికి ఇద్దరికి వస్తుంది. ఏంటి అంటే అక్కడ రియాలిటీ, ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో వాళ్ళకి ఆ జలుబు అనేది ఇమీడియట్గా వస్తుంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఆ నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నారు, ఆ రియాక్షన్లో ఉన్నారు, ఎప్పుడైతే మనం కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్తో ఒక రియాక్టివ్ మైండ్తో ఉన్నామో, వెంటనే వాళ్ళ రియాక్షన్ను మనలో రియాక్షన్ ట్రిగర్ చేసేస్తుంది. అక్కడే అన్నమాట ఒక బ్లేమ్ జరిగితే మళ్ళీ బ్లేమ్తో రియాక్ట్ అవ్వటము, వాళ్ళను నాకు వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తే మనం కూడా ఎక్స్క్లూడ్ చేయటము, ఈ రియాక్టివ్ మోడ్లో అక్కడే ఉంటామండి. ఈ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఆ వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు, వాళ్ళు ఒక మాటలు మాట్లాడినప్పుడు మనం దాన్ని ఎలా మీనింగ్ ఇస్తున్నాము, మనం ఫస్ట్ ఎలాంటి ఫీలింగ్తో ఉన్నాము వాళ్ళ పట్ల, దీని పట్ల ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో న్యాచురల్గా ఆ పదాలకి మీనింగ్ ఇవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేస్తారు మేడం. అప్పుడు ఈ గిల్ట్ అనేది అదే ఈ పెయిన్ ఉంది కదా, హర్ట్ అనేది, హర్ట్ అనేది ఆటోమేటిక్గా యూ విల్ ఎవాల్యుయేట్. అయితే అది ఫస్ట్ డే వన్లో నుంచి స్టార్ట్ అవ్వదు మేడం, మన మీద మనం ఎంత వర్క్ చేస్తామో స్లోగా స్లోగా మనకు ఆ కెపాసిటీ పెరుగుతుంది. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు ప్రొఫెసర్ ప్రదీప్ గారు, ఏంటంటే ఫాస్ట్ బౌలర్ క్రికెట్లో బౌలింగ్ వేసేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మనం బ్యాట్ వెత్తేలోపే బాల్ వెళ్ళిపోయి వికెట్ తగిలి అవుట్ అయిపోతున్నాం. ఎదుటి వాళ్ళ మాటలు ఒక మాట రాగానే మనం దాన్ని ప్రాసెస్ చేసేలోపే మనం రియాక్ట్ అయిపోతున్నాం, హర్ట్ అయిపోతున్నాం, బాధపడిపోతున్నాం. ఎప్పుడైతే మనకి మన మీద మనకి అవేర్నెస్ పెరుగుతుందో, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో పట్ల ఆ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుందో, అదే బాల్ మనం రిప్లేలో చూస్తారు కదా, స్లోగా వాడు వేస్తాడు, స్లోగా అక్కడ బంప్ అవుతుంది, స్లోగా వస్తుంది, అంత స్లోగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు న్యాచురల్గా మీరు ఆ బాల్ని ఆడాలా వద్దా అనేది ఈజీగా మీరే డిసైడ్ చేసుకుంటారు. ఎటు పక్క ఆడాలి, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, మాట్లాడాలా వద్దా అన్నీ. అయితే ఇప్పుడు మనలో ఆ అవేర్నెస్ డెవలప్ అవటము, మనలో ఆ ఫీలింగ్ డెవలప్ అవటం, ఈ రెండిటి పట్ల మన కమిట్మెంట్ ఎంత అనే దాన్ని బట్టి మన కెపాసిటీ పెరుగుతుందండి. ఇంకా ఎదుటివాడు నన్ను హర్ట్ చేయడానికే ఉన్నాడని ఎప్పుడైతే కంక్లూడ్ చేసామో ఇంకా అక్కడ సొల్యూషన్ ఏం లేదండి. సో ఇదే ట్రస్ట్ లో మాట్లాడాం కదా,
ఎదుటి వాళ్ళ సామర్థ్య లోపాన్ని చూడగలుగుతున్నానా ఆ సిచ్యువేషన్లో? ఎప్పుడైతే అది చూడము అండి, ఈ హర్ట్ అనేది ఇంక సంబంధాల్లో ఇంక అవుతూనే ఉంటామండి, అది వైఫ్ అండ్ రిలేషన్షిప్ అయినా వేరే ఏ రిలేషన్షిప్ అయినా. మనకు ఫస్ట్ ఆ సూత్రం అది అర్థం అవ్వాలండి, ఎదుటి వాడి సామర్థ్య లోపం వల్ల అలా మాట్లాడుతున్నారు అనేది. లేదండి మీరు ఎన్నన్నా చెప్పండి, అతను కావాలనే అంటున్నాడు, అక్కడ ఇంకా దెర్ ఇస్ నో థింగ్ అండి. ఓన్లీ వే అంటే వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ అవర్ ఓన్ హార్ట్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవన్నీ ఓకే నాకు అర్థమవుతాయి, బట్ నేను చెప్పదలుచుకున్నది ఇన్స్టెంట్ గా జనరేట్ అయ్యే ఫీలింగ్స్ వల్ల చాలా హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది. అది నేను చెప్పదలుచుకున్నది, అంటే లైక్ ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకుంటాం, దెబ్బ తగిలిన వెంటనే మనకి పెయిన్ కొంతసేపు అది లింగరింగ్ ఆ పెయిన్ ఉంటుంది. సో అది హార్మోనీ డిస్టర్బ్ చేస్తుంది. ఆ టైంలో మేబీ ఎనీథింగ్ ఏదన్నా జరగవచ్చు, మైండ్ లో ఎనీ ఫీలింగ్ కెన్ బి జనరేటెడ్, అది నేను చెప్తున్నది. సో అది మీరు చెప్పినట్టు కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకుని దాని ఇంటెన్సిటీని తగ్గించుకుని చెయ్యాలి బహుశా. అంతే మేడం, అంతే మన హోంవర్క్. నేను దీనికి చాలా ప్రాక్టికల్ గా నేను యోగాలో కానీ టైం ఉంటే నెక్స్ట్ వీక్ లో చెప్తాను ప్రాక్టికల్ గా దీని మీద. నెక్స్ట్ వీక్ లో చాలా క్లారిటీ, నేను సేమ్ అనుభవం బయటకు వచ్చాను సార్, నెక్స్ట్ వీక్ చూద్దాం. షూర్ షూర్ సార్. మీ ఇంటర్ప్రిటేషన్ తర్వాత మాకు ఫిలాసఫీలో చెప్పిన ఒక స్టేట్మెంట్ గుర్తొచ్చింది సార్, అదేంటంటే ఈ ప్రపంచంలో మనల్ని దుఃఖ పెట్టే శక్తి దేనికి లేదు, కానీ మనం ఇస్తే తీసుకుంటానికి ప్రతిదీ సిద్ధంగా ఉంది. ఈ పాయింట్ అర్థం కావడానికి మాకు ఎంతో టైం పట్టింది సార్. నిజంగా మీరు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ మొత్తం అయిన తర్వాత కదనిపించింది. ఒరిజినల్ గా అయితే ప్రపంచంలో దేనికి లేదు మనల్ని డిస్టర్బ్ చేసే శక్తి, కానీ పొరపాటు అజ్ఞానం కొద్దీ నేను ఇస్తే ప్రతిదీ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. అది చుట్టం అవచ్చు, పక్క ఒక వస్తువు అవచ్చు, ఏదైనా సరే ప్రతిదీ రెడీ టు టేక్ మనం ఇస్తే కనుక. మనం ఇచ్చేస్తున్నాం కదా, అర్థం కావడానికి టైం పడుతుంది. మీరు చెప్పినట్టు ఒక చిన్న కరెక్షన్ అండి, అర్థం కాలేదు నెక్స్ట్ వీక్ కొంచెం డిస్కస్. ఓకే బిఫోర్ వి క్లోజ్ ఇది ఒక్కటండి సార్, ఒక రిక్వెస్ట్ ఉంది సార్ శివ గారు, మీ దైన తర్వాత క్లోజ్ చేయకండి, ఒక రిక్వెస్ట్ ఉంది. ఓకే ఓకే సార్, అందరు ఆలోచించండి ఈ పాయింట్ గురించి. భౌతికంగా పక్కన వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయగలరండి, మానసికంగా ఏదైతే మన ఫీలింగ్స్ మన థాట్స్ లెవెల్ ఉన్నాయో మనం ఎలో చేయకుండా ఎవరు డిస్టర్బ్ చేయలేరు మనల్ని. ఇది ప్రపోజల్ అండి, దీని గురించి ఆలోచించండి అందరు. సార్ హోంవర్క్ ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అందరూ కూడా ఈ మూడు సంబంధాలండి, వైఫ్ అండ్ హస్బెండ్, మీ పిల్లలు, మీ పేరెంట్స్, పెద్ద ఈ ఏదైనా మూడు సంబంధాలు మీకు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్, ఆ మూడు సంబంధాల్లో ఈ ఐదు పారామీటర్స్లో మీరు ఎంత అవేర్నెస్గా ఉన్నారు, మీరు చేసే హోంవర్క్ ఏంటి, దీని గురించి కాంక్రీట్గా మనం రిఫ్లెక్ట్ అవుదామండి నెక్స్ట్ వీక్. మన లిజనింగ్ ఎంత టైము వినగలుగుతున్నాము, ఎంత టైము సార్థక భాష మాట్లాడగలుగుతున్నాం, ఇది రెండు ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడిందేనండి, ఇంతకుముందు మీరు చేసిందే మళ్ళీ చేయండి. కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే మనము మన ఇంటరాక్షన్స్లో ఎంత టైము పర్పస్ మీద దృష్టి ఉంది, ఎంత టైము ప్లాన్డ్గా ఒక కలెక్టివ్ టైంని ప్లాన్ చేయగలుగుతున్నాం ఆ సంబంధాల్లో, ఎంత టైము ఎదుటి వాళ్ళ అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఫెసిలిటేషన్, ఇప్పుడు నా అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంత ఎఫర్ట్ వెళ్తుంది, ఎదుటి వాళ్ళని బాగు చేద్దామని ఎంత టైం ఫోకస్ వెళ్తుంది, అది ఈ పర్సంటేజ్లో చూడండి. ఇది ఈ ఐదు ప్రశ్నల పట్ల అవేర్నెస్తో ఉండండి అండ్ ప్రాక్టీస్ చేయండి ఈ ఐదు కాంపిటెన్సెస్ని. సో ఇది హోంవర్క్ అండి, ప్లీజ్ ఇది అందరు కాంక్రీట్గా చేయండి అండి, ఇంక్లూడింగ్ మీ, ఐ విల్ ఆల్సో డూ ఇట్, లెట్ సీ దట్ వాట్ విల్ హ్యాపెన్. సార్ శివ గారు ఒక క్వశ్చన్ సార్. చెప్పండి సార్.
ఇందాక సార్ మన హరి గారు చెప్పినట్టు ఒక మెంటల్ టోల్ గేట్ ఎస్టాబ్లిష్ చేసుకుని వి హావ్ టు అబ్జర్వ్ ది గుడ్ అండ్ సాడ్ థాట్స్ యాజ్ వెల్ అస్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ థాట్స్. ఇది ఓకే 99% ఇది 100% ఇస్ అక్యురేట్ వన్, బట్ ఎవ్రీ టైమ్ మన కాన్షియస్ గా మనం ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తాం అనేది ఒక్కోసారి పాసిబిలిటీ ఉండదు. సారీ, అటువంటి కాన్షియస్నెస్ లేనప్పుడు ఒక్కోసారి నార్మల్గా ఏదో ఒక సిచ్యువేషన్ వర్క్ లో ఉంటాము, ఒక్కోసారి మనం థింగ్స్ మర్చిపోతాం అంటాము. అటువంటి అన్కాన్షియస్ టైంలో ఇటువంటి మెంటల్ టోల్ గేట్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనం మన థాట్స్ అబ్జర్వ్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అదేనండి, ఇప్పుడు థాట్ లెవెల్లో చేయలేకపోతున్నాం, కనీసం మాట లెవెల్లో చేస్తున్నామా? మనం మాట్లాడే మాటల లెవెల్లో చూడగలుగుతున్నామా అవేర్నెస్? ఓకే, కొంచెం ఈజీ ఈజీ స్టెప్లే మనం మాట్లాడుతున్నామండి. ఇది ప్రాక్టీస్ చేస్తే స్లోగా అక్కడికి వెళ్తాం. ఫస్ట్ మనం మాట్లాడే మాటలన్నా మన అవేర్నెస్ ఉందా లేదు, మనం మాట్లాడే మాటలు కూడా లేదు, చేసే పనులు, మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని పట్ల అవేర్నెస్ ఉందా, అక్కడ కూడా మిస్ అయిపోతుంది. కనీసం చేసిన పని నేను చేస్తున్నప్పుడు అది దాని రిజల్ట్ ఏంటి, నేను పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా నా మాటల వల్ల నా చేతుల వల్ల, అట్లీస్ట్ నా ఆ రిజల్ట్ మీద నా అవేర్నెస్ ఉందా నేను చేస్తుంది. ఈ మనం ఆ అవేర్నెస్ అనేది ఎక్కడైనా మొదలు పెట్టొచ్చండి, మన సామర్థ్యాన్ని బట్టి. ఒక్క దాని మీద అటెన్షన్ పే చేస్తూ ఉంటే స్లోగా స్లోగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతామండి. Got it, sir. ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం ఈజీ ఎక్సర్సైజ్లే మొదలు పెట్టాం. మనం మాట్లాడే మాట పాజిటివ్, ఈ సార్థక భాష మాట్లాడుతున్నామా, వాట్ టు డూ అనేది మాట్లాడుతున్నామా, ఇది అవేర్నెస్. రెండోది మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవటానికి వింటున్నామా, రిప్లై ఇవ్వటానికి వింటున్నామా. లెట్ అస్ ఫస్ట్ పుట్ ప్రాక్టీస్ దీస్ టూ థింగ్స్. స్లోగా స్లోగా మళ్ళీ అక్కడికి వెళ్తాం, మనకు ఆ కాంపిటెన్స్ వస్తుందండి. శివగారు, ఎవరికైతే ఆల్రెడీ ఆ కాంపిటెన్స్ ఉందో డైరెక్ట్ గా దే కెన్ పే అటెన్షన్ టు ఇట్. సీన్ గారు, బ్యాక్ టు ఓకే, క్లోజ్ అయిందేమో. నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికి. సో మీరందరూ కూడా పిహెచ్డిసితో బాగా అటాచ్ అయిన వాళ్ళు అండ్ రెగ్యులర్ గా ఈ సెషన్స్కి వస్తున్న వాళ్ళు కాబట్టి, అస్వా, మీకు అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలుసు కదా, సో అస్వా గత 12 ఏళ్ళుగా ఎక్కడా కూడా మనకి సింగిల్ డోనర్ కానీ ఎక్కువ కార్పొరేట్ డోనర్స్ లాగా ఎవరు లేరండి. మంత్లీ కాంట్రిబ్యూషన్స్ తోనే అస్వా ఈ 12 ఏళ్ళు చాలా 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 కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తుంది అండ్ సిహెచ్డిసిని కూడా ఇనిషియేట్ చేస్తుంది. సో అలాగే వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్, మీరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో మీరందరూ కూడా మీకు వీలైతే మంత్లీ కాంట్రిబ్యూట్ ఏమైనా చేయగలరేమో ఆలోచించండి. ఎందుకంటే మనం మన యాక్టివిటీస్ మీరు చూస్తున్నారు కదా, అపార్ట్ ఫ్రమ్ సెషన్స్, ఈ వీక్లీ సెషన్స్తో పాటుగా మనం ఇప్పుడు పబ్లికేషన్స్ మీద కూడా ఒక ఫోకస్ చేస్తున్నాం. మనకు తెలుగులో ఒక మంచి బుక్ తేవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాము, వాటికి పని కూడా జరుగుతుంది. సో వీటన్నిటి కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది కదండి. సో మీలాంటి వాళ్ళంటే ఈ నాలెడ్జ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎంత అమౌంట్ అయినా పర్వాలేదండి, మంత్లీ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయడానికి, మంత్లీ కానీ బై మంత్లీ కానీ అలా ఏమన్నా పాసిబుల్ అవుతుందేమో అలా చేస్తే. ఎందుకంటే బయట వాళ్ళని నాలెడ్జ్ కోసం అని సే ఇప్పుడు కరోనా రిలీఫ్ ఉంది, బియ్యం ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారు, కానీ ఈ సిహెచ్డిచి ఇలాంటి నాలెడ్జ్ ఉండి బయటికి తీసుకెళ్ళాలి అంటే అటెండ్ అయిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదండి. సో ఈ కాబట్టి వీటన్నిటిని సపోర్ట్ చేయడానికి మీ అందరికీ తెలిసిందే, మీ చాలా సార్లు మనం డిస్కస్ చేసుకుంటాం కదా, మీరు ఎవరైనా మంత్లీ కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుందా? సో వాట్ ఎవర్ ఆ లిటిల్ అమౌంట్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, అలా ఏమన్నా బికమింగ్ ఏ రెగ్యులర్ డోనర్ ఆర్ మెంబర్ గా అవడానికి ఏమన్నా అవకాశం ఉందా అని ఒకసారి చెక్ చేయండి. అలా ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్ అండి. ఎందుకంటే మనకి మంత్లీ అరౌండ్ 30 to 40,000 దాకా ఎక్స్పెండిచర్ ఉంటుంది వీటికి, ఆన్లైన్ వీటికి కాకుండా, ఎంప్లాయీ శాలరీ కాకుండా. ఇప్పుడు ఈ పెయిడ్ వాటి కూడా వెళ్తున్నాం, ఈ సెషన్స్ ని తెలుగులో ట్రాన్స్క్రిప్షన్ చేయడము, వీటిని మళ్ళీ బుక్ గా పబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, వీటన్నిటి కూడా వీఆర్ గెటింగ్ సమ్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో ఇఫ్ ఎనీవన్, ఇఫ్ మీరు ఎవరైనా కూడా కైండ్ గా కాంట్రిబ్యూట్ చేయగలిగితే బాగుంటుందని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆ రిక్వెస్ట్ చేద్దామని, ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద అమౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు,
మీకు వీలున్నప్పుడు నెలనెలా మీకు తోచినంత సహాయం చేస్తూ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఏటీజీ ఎగ్జెంప్షన్ ఉంటుందండి, ఎలాగూ యూ విల్ గెట్ ఏటీజీ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, CHDC సైడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఉంది, విల్ లెట్ యు నో సార్. మోస్ట్లీ జనవరిలో ఉంటుంది సార్. ఓకే, ఎందుకంటే రిఫరల్ చేద్దామని ఒక నా టూ మెంబర్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఖచ్చితంగా జనవరిలో ఉండొచ్చు, నేను మేము అప్డేట్ చేస్తాను. అంటే లాస్ట్ అక్టోబర్ తర్వాత ఇప్పుడు కాలేదు సార్? ఇంకా మళ్ళీ నవంబర్లో కానీ కాలేదు, కాలేదండి. ఇదే నవంబర్, జస్ట్ అక్టోబర్ తర్వాత 10 రోజులే. అంటే సార్ నవంబర్ మీరు హాఫ్ ఆఫ్ ది మంత్ అయిపోయింది కదా అని. అవునవును, యాక్చువల్గా సెషన్ అయిన తర్వాత